किं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति बोधमे समासेनैव कौन्तेय निष्ठाज्ञानस्य या परा। సాధారణంగా మానవ దృష్టికోణము ఎలా ఉంటుందంటే, జీవితము భోగము కొరకు అనే దృష్టి చాలా బలంగా ఉంటుంది. మనం జీవించేది భోగము కొరకు. ఆ రకంగా కవులు పద్యాలు పాటలు కూడా రాస్తారు, సంగీతం పాడేవాళ్ళు అలాంటి పాటలను పాడుతూ ఉంటారు. మనం జీవించున్నంతకాలం ఎక్కువ కాలం జీవించాం, చాలా తక్కువ సమయం జీవిస్తాము. ఆ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే చక్కగా ఇప్పటి ముప్పటిగా భోగములను సంపాదించుకుని అనుభవించాలి అనే ఒక దృష్టికోణాన్ని మనం లోకంలో చూస్తూ ఉంటాం. అయితే భోగములు అలాగ తేలికగా వచ్చేయవు కదా. భోగములను పొందాలి అంటే చాలా ఖర్చు ఉంటుంది. సరళమైన జీవన విధానానికి ఖర్చు ఎక్కువ ఉండదు, కానీ భోగానుభవంతో కూడిన జీవితము చాలా ఖరీదైన జీవితం. అందుకోసం ధనాన్ని సంపాదించవచ్చు. ధనమును వనరులను భోగానికి కావలసిన వనరులను సంపాదించవచ్చు. అందుకోసం ఆ ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా అర్థ కామ ఈ పురుషార్థములు సకల సమాజములకు సమానంగా ఉంటాయి. కేవలం భారతీయులకు మాత్రమే అర్థకామాలు ఉంటాయని మనం అనుకోకూడదు. మొత్తం మానవాళికంతకీ కూడా ఈ అర్థకామములు అనే పురుషార్థములు ఉంటాయి. అయితే దీంట్లో ఇంకొక రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ అర్థకామములను మనము సంపాదించుకునే ప్రయత్నంలో భాగముగా ప్రకృతికి భంగము కలిగించరాదు. ఒక అలాగ మీరు ప్రకృతికి భంగము లేని విధముగా అర్థకామములను సంపాదించుకుని మీరు సుఖపడవచ్చు. దాని పేరే ధర్మము అని అంటారు. ఎందుకంటే భోగానుభవం చేసేటప్పుడు ప్రకృతికి మీరు నాశమును కలిగించినట్లయితే అది అధర్మము. మామిడి పండు తినమన్నారు తప్ప మామిడి చెట్టును కొట్టేయమన్నది. మామిడి పండు తింటే అధర్మమేం కాదు, కానీ మామిడి చెట్టు కొట్టేస్తే అధర్మం. మన భోగం కోసం ప్రకృతికి వినాశాన్ని తెచ్చిపెట్టినట్లయితే అది అధర్మం. అటువంటి అధర్మము మన వైపు రాకుండా కాపాడుకుంటూ అంటే ధర్మబద్ధంగా మీరు అర్థకామాలను సేవించుకోండి అని ధర్మము యొక్క ఒక రూపము అంటే ధర్మం అనే పదానికి ఒక అర్థం. ధర్మం అనే పదానికి ఇంకో అర్థము కూడా కదా. మీకు ఉన్న అర్థము కామము అంటే భోగములు సంపద తక్కువ అయినట్లయితే తక్కువ అవుతుంది. ఎందుకంటే భోగాలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా కావాలని ఆ కోరిక బయలుదేరి ఆ ధనము ఇంకా అవసరము. తక్కువ ధనం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ధనం కావాలి. ఎక్కువ ధనం ఉంటే మరింత ఎక్కువ కావాలి. మరింత ఎక్కువ ఉంటే మరింత ఎక్కువ కావాలి. కాబట్టి అర్థకామముల వెంటబడే సందర్భంలో ఎప్పుడు సరిపడింది అనే మాట ఉండదు. ఇంకా కావాలి. ఇంకా కావాలన్నప్పుడు మీరు దేవతలను పూజించినట్లయితే ఆ దేవతలు మీకు మరిన్ని అర్థకామములను అనుగ్రహిస్తారు. ఇది ధర్మము యొక్క రెండవ లక్షణం. వీటిల్లో ఏది బాగుంది ఏది బాగులేదో కూడా మనం చెప్పగలుగుతాం. మీరు అర్థకామములను సంపాదించే ప్రయత్నంలో భాగంగా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు, ప్రకృతి ధర్మమును పాటించదు. అది బాగుంది. ధర్మము యొక్క ఆ ఆస్పెక్ట్ చాలా బాగుంది. మీరు అర్థకామములను మరింత ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుట కొరకై దేవీ దేవతలను ఆరాధించి ఫలమును పొందుడు అనే ధర్మం ఉన్నదే, అది కూడా ధర్మం కింద పరిగణించినారు మీమాంసం. కానీ భగవద్గీతలో దానిని గట్టిగా దుయ్యబట్టినాడు శ్రీకృష్ణుడు. మొత్తానికి ఇవి మూడు పురుషార్థాలు, ధర్మ అర్థ కామ. అర్థ
అర్థమైందండి. ఈ మూడు మూడింటి కొరకే జీవితము కాలదు. ఈ మూడింటితోటి జీవితము నడుస్తుంది, వీటితోటే జీవితము ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఇంకా జీవితంలో ఇంతకంటే సాధించవలసినది ఏదీ లేదు అనే పాఠం ఉంది. ఈ పాఠమునకు త్రివర్గ పాఠము అని పేరు. మీరు కథ వింటారు, హిరణ్య ఈ నృసింహస్వామి కథ వింటారు, కథ విన్నామే తప్ప దాంట్లో సందేశం పట్టుకోడేవాడు. ఆ కథలో ఏమిటంటే ప్రహ్లాదుని స్కూల్లో జాయిన్ చేస్తారు ఎవరు, హిరణ్యకశిపుడు. ఆ స్కూల్లో ఇద్దరు ఆచార్యులు ఉంటారు, చండా మక్క ఎవరు ఇద్దరు ఆచార్యులు. వాళ్ళు పాఠం చెప్తారు. వాళ్ళు చెప్పి మీరు భాగవతం తీసుకొస్తే తెలుస్తుంది, వ్యాస భాగవతం చెప్పి పాఠం ఏమిటంటే త్రివర్గ పాఠం చెప్తారు. ప్రహ్లాదుడు ఈ పాఠం మీద శ్రద్ధ పెట్టాడు. ఆ పిల్లల్ని పోగేసుకుని ఇంకో పాఠం చెప్తాడు ప్రహ్లాదు. ఆ పాఠం ఏమిటంటే మోక్షం. అప్పుడు తండ్రి అడుగుతాడు, వీడు పాఠం ఎంతవరకు చదివాడో అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇచ్చిన సమాధానం మోక్షానికి చెందిన సమాధానం ఇస్తాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు కోపం వచ్చి టీచర్లను పిలిపించి మిమ్మల్ని త్రివర్గం పాఠం చెప్పమంటే మీరు మోక్షం చెప్తున్నారేమిటి అని కోపడతారు. మీరు అది భాగవతం తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు అంటారు మేమేం మోక్ష పాఠం ఏం చెప్పలేదండి, మేము త్రివర్గ పాఠమే చెప్తున్నాం, మమ్మల్ని మీరు తప్పు పట్టకండి, మాది ఏ దోషము లేదు, మీరు మహారాజులు, మీరు శిక్ష విధించగలరు మాకు తెలుసా విషయం, కానీ దోషం మాకు లేదుగా. మరైతే నా కొడుకుకి మోక్ష పాఠం ఎక్కడి నుంచి వచ్చిందంటే మేం చెప్పింది కాదు, అది ఎవరు చెప్పారో మరి మీరు చూసుకోండి, మేమైతే చెప్పలేదు అని అక్కడ ప్రారంభమవుతుంది. ఆ క్లాష్ అక్కడ ప్రారంభమవుతుంది. ఆ కథను మీరు లిటరల్గా తీసుకోకూడదు, ఇట్ మిథలాజికల్ స్టోరీస్ కదా. ఆ కథలో ఉన్న సందేశం ఏమిటంటే కేవలము త్రివర్గమే జీవిత పరమార్థము కాదు, మోక్షమే జీవిత పరమార్థము. కాబట్టి ఈ త్రివర్గము యొక్క బంధము నుండి బయటపడి అంటే మూడింటిని చూచి వాటిని అధిగమించి మోక్షమునకు మోక్షమనే పురుషార్థమును గుర్తుపట్టి దాన్ని తెలుసుకుని దాన్ని పొందటానికి కావలసిన యోగ్యత మీరు సంపాదిస్తే దానిని సిద్ధి అంటారు. దాని పేరే సిద్ధి. సిద్ధి అంటే బాగా డబ్బు సంపాదిస్తే సిద్ధి కాదు, బాగా భోగాలు అనుభవిస్తే సిద్ధి కాదు, దేవీదేవతలను ఆరాధించి కోరికలను బాగా తీర్చుకుంటే అది కూడా సిద్ధి కాదు. మూడింటినీ అధిగమించగలిగితే సిద్ధి అవుతుంది. అటువంటి సిద్ధి పొందితే ఏమిటి లాభము అంటే మూడింటిని దాటి పైకి వెళ్ళే మానసిక పరిపక్వతకు సిద్ధి అంటే ఆ సిద్ధి మనకి లభించిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు పరమాత్మను పొందుతారు. కాబట్టి ముందు స్టెప్ ఏమిటంటే సిద్ధిని పొందుట, సెకండ్ స్టెప్ తర్వాత ఫైనల్ స్టెప్ ఏమిటి పరమాత్మను పొందుట. సిద్ధిం ప్రాప్త యథా బ్రహ్మ తథా ప్రవృత్తి నిబోధమే. ఆ సిద్ధిని పొందినవాడు ఏ విధముగా పరమాత్మను పొందుతాడో నేను చెప్తాను నిర్వహ్యా. అయితే పరమాత్మను పొందుట అనగానే సాధారణంగా పొందుట అనగానే ఆ పొందబడేది మనకంటే ఇతరము అయి ఉంటుంది. ఇతరము కనుక మనకంటే విడిబడి ఉంటుంది, విడిబడి ఉంటుంది, దూరంలో ఉంటుంది. ఆ దూరము రెండు రకాలు, దేశంలో దూరంగా ఉంటుంది, కాలంలో దూరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కర్మ చేస్తే స్వర్గానికి పోతారు అని చెప్పారనుకోండి, ఇప్పుడు స్వర్గము దూరంగా ఉంది. ఎలా దూరంగా ఉంది, దేశంలో దూరంగా ఉంది అంటే ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మదేహంతో పైకి ఎక్కడికో వెళ్ళి అక్కడ మీరు చేరుకోవాల్సి ఉంటుంది. దేశంలో దూరం, కాలంలో దూరంగా ఉంది. ఈ కర్మ చేసేస్తే వెంటనే మీరే స్వర్గానికి వెళ్ళిపోరు, కర్మ చేసి ఇక్కడే కొంతకాలం బతికితే ఇక్కడ ఆయుర్దాయం పూర్తయ్యాక దేహం పడిపోయిన తర్వాత అప్పుడు ఈ దూరాన్ని అధిగమించి అక్కడికి చేరుకుంటే అప్పుడు మీకు స్వర్గ సుఖం లభిస్తుంది. కాబట్టి స్వర్గం అనేది దేశంలో దూరంగా ఉంటుంది, కాలంలో దూరంగా ఉంటుంది. బ్రహ్మను పొందు, సిద్ధిని పొందినవాడు బ్రహ్మను పొందు,
సిద్ధి అంటే ఏమిటో చెప్పాడు కదా, మానసిక పరిపక్వతకే సిద్ధి అని పేరు. దానిని పొందినవాడు బ్రహ్మను పొందును అనేప్పటికీ ఆ బ్రహ్మ దేశంలోనూ కాలంలోనూ వస్తురూపంగా దూరంగా ఉన్నది, ఇతరమై ఉంటుంది. వస్తురూపంగా ఇతరమై ఉంటుంది, నేను బ్రహ్మ వేరు వేరు. ఆ బ్రహ్మ నేనున్న దేశం ఇది, బ్రహ్మ యొక్క దేశము వేరే ఉంటుంది. నేనున్న కాలము ఇది, బ్రహ్మ యొక్క కాలము వేరే ఉంటుంది అని ఇది మామూలుగా అలా అనిపిస్తుంది. అలాంటి సందర్భంలోనే పొందుట అనే మాటను వాడతారు, కానీ వేదాంతం కొంచెం విడ్డూరంగా ఉంటుంది. ఇక్కడ పొందబడేది పొందేవాడి యొక్క స్వరూపమే, అంటే పొందబడేది పొందేవాడే, పొందబడేదాని దేశము పొందేవాని దేశమే, పొందబడేదాని కాలము కూడా పొందేవాని కాలమే. అంటే అర్థం ఏమిటి, పొందేవాడు ఇప్పుడు ఇక్కడ ఆ పొందబడేదిగానే అయి ఉన్నాడు. ఇంకా పొందడం ఏమిటి, ఇంకా పొందడమే ఉంది దీంట్లో. అంటే తాను దేనిని పొందగోరుచున్నాడో అది ఇప్పుడు ఇక్కడ తానే అయి ఉన్నాను అని వాడికి తెలియదు. తెలియకపోవడం చేత తాను పొందగోరేది తనకు దూరంగా దేశంలో కాలంలో దూరంగా ఇతరముగా ఉన్నది అనే అజ్ఞానంలో వాడు ఉంటాడు. ఎప్పుడైతే సరి అయిన మానసిక పరిపక్వత ఏర్పడుతుందో అప్పుడు ఆ అజ్ఞానము తొలగిపోయి తాను పొందగోరినది ఇప్పుడు ఇక్కడ తానే అని తెలుసుకుంటాడు. అని తెలుసుకుని ఏం చేస్తాడు, అదొక ప్రశ్న. ఆత్మజ్ఞానమును పొంది ఏం చేస్తారండి అని ప్రశ్న, పొందిన తర్వాత ఏం చేస్తారు. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటాడు. నేను శంకర్లకి అడిగారు, శంకర్లు సమాధానం చెప్తారు. మామూలుగా వేదాంత పాఠాలు చెప్పినప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది మాకు మంచిదే, ఆ తర్వాత ఏం చేస్తాము అని అడుగుతారు. చూడండి, తర్వాత ఏం చేస్తాము అని మీరు అడిగారంటే ఆత్మజ్ఞానము వచ్చినా అనే మాట తప్పనమాట. అంటే మీకు ఆత్మజ్ఞానం రాలేదా, ఆత్మజ్ఞానం లేకపోవడం చేస్తే అలాంటి వెర్రి ప్రశ్న మీకు వేస్తున్నారు. ఇప్పుడు భోజనం ఆకలిగా ఉన్నది, భోజనం పెట్టండి. సరే, భోజనం పెడతాము, ఆ తింటాము. తర్వాత ఏం చేస్తాం, తర్వాత ఏం చేయండి, ఎక్కడ ప్రశ్న అలా ఉంటుందా, ఎక్కడ ఉంటుందా, అలాగే ఉండదు. తర్వాత ఏం చేయదు, పిల్లి మొదలు వేస్తాను, అయితే చెట్టెక్కి కూర్చుంటాను, లేకపోతే వెళ్ళి ఆ చెరువులో దూకుతాను. అదంతా నీకెందుకయ్యా, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. భోజనం పెడితే ఏమవుతుంది, ఆకలి తీరిపోతుంది. తర్వాత ఏం చేస్తాను, అరే ఆ ప్రశ్న వెయ్యకూడదు, ప్రశ్న వెయ్యకూడదు. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కాబట్టి జ్వరంగా ఉంది, జ్వరం తగ్గడానికి మందు ఇవ్వమంటారు. మందు ఇచ్చే మీకు మందు ఇవ్వంటే సరే జ్వరం తగ్గాక ఏం చేస్తామని అడుగుతుంది. జ్వరం తగ్గాక ఏం చేస్తామని అడిగేటంటే ఆ డాక్టర్కి వైద్యం అంటే ఏమిటో తెలియదు. అది ఆ ప్రశ్న ఉదయించదు, ప్రశ్న ఉదయించదు. ఇంకా వేదాంతంలో ఆ ప్రశ్న అసలే ఉదయించదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలిసిన తాను కర్త భోక్త కాదని తెలియట. కాబట్టి తాను కర్తను భోక్తను కాదని తెలిసిన తర్వాత, తనకు కామనలు భయములు లేవు అనే అనుభవానికి వచ్చిన తర్వాత చేసేదేముంటుంది, చేసేదేముంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేస్తాను అని అడిగేటంటే వాడికి ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలియలేదనమాట. కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చాక ఏం చేస్తారు, ఆత్మరూపుడుగా ఉంటారు, ఆత్మరూపుడై ఉంటారు. ఆ జ్ఞానమునందు నిలిచి ఉంటారు, దాని పేరే నిష్ఠ అంటారు. జ్ఞానస్య యా నిష్ఠ, ఆ నిష్ఠలో ఉంటారు. అంటే మరి డబ్బు సంపాదించడం, భోగాలు, తర్వాత ధర్మము, ఇవి గొప్పవి కదా అంటే ఈ నిష్ఠ వాటన్నిటికంటే గొప్పది. కాబట్టి పారా, ఇది శ్లోకం. ఈ శ్లోకం మనం పాఠం చెప్పుకుని కొంతకాలం అయినది, అంటే ఏదో రెండు వారాల ఎంతో అయినది, కాబట్టి మీకు ఒకసారి ఆ శ్లోకాన్ని గుర్తు చేసినాం. ఓకే, ఇప్పుడు భాష్యకారులు దాని మీద ఒక ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సో యశాన్ జాగ్రత్త భూతాన్ని సానిశాపశ్యతోమునేహ నేను చెప్పడం అయినది. తరువాత
తస్మాత్ బాహ్యాకార భేద బుద్ధి నివృత్తిరేవ ఆత్మస్వరూపావలంబనే కారణం. అవ్వలేదు ఆత్మస్వరూప ఆలంబనం, ఆలంబనే కారణం. ఇప్పుడు ఈ వాక్యం చాలా గొప్పది. అందువలన తస్మాత్ అంటే పైన ఉన్నదాన్ని బట్టి అందువలన అంటే పైన ఏమని చెప్పారంటే ఎవడైతే జ్ఞాని అయి ఉంటాడో వాడి సంసార విషయములలో చాలా అమాయకంగా ఉంటాడు అని చెప్పారు. జ్ఞాని ఆత్మజ్ఞాని చాలా గడుసువాడుగా ఉంటాడు. గడుసువాడికి గడుసుధనం ఎక్కువైతే ఆత్మజ్ఞానం ఉండదు. గడుసుధనం ఎక్కువైతే డబ్బులు బాగా సంపాదించవచ్చు, తర్వాత భోగాలు బాగా అనుభవించవచ్చు, ఏదో పేరు ప్రఖ్యాతులను సంపాదించవచ్చు. అలాంటి వాటికి ఉపయోగపడుతుంది తప్ప గడుసుధనము ఆత్మజ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఒకసారి నేను కాఫీ తాగుతున్నాను, ఫ్లైట్లో వెళ్తూ ఏదో కాఫీ తాగుతాను, లాంగ్ ఫ్లైట్ కాఫీ తాగుతున్నాను. ఈ కాఫీ నా పక్కన కూర్చున్న నా పక్కన ఇంకో అతను నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. అతను కూడా యంగ్ మ్యాన్, స్వామియే యంగ్ అతను. మీరు మీరు కాఫీతో పాటుగా ఏదైనా బిస్కెట్ ఏదో తీసుకుంటారేమో, తీసుకుంటే ఇష్టపడతారేమో కదా అన్నాడు. ఇష్టపడతాను, ఏమో అభ్యంతరం ఏం లేదు, కానీ వేడిగా అదే లేకపోవడమే వెళ్ళిపోహం అని ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆ అప్సరస దగ్గరికి వెళ్ళాడు. అప్సరస అంటే ఆ ఎయిర్ హోస్టెస్. ఆవిడ దగ్గరికి వెళ్ళి మా స్వామీజీకి కాఫీతో పాటుగా ఏదైనా కుకీ ఏదో ఉండాలి, మీ దగ్గర ఏముంది అసలు, మీ దగ్గర స్టాక్ ఏముందో తినని నాలుగు రకాల కుకీలు పట్టుకొచ్చాను. దాంట్లో నాకు నచ్చింది నేను తీసుకున్నాను. అప్పుడు నేను ఒక మాట అన్నాను ఆడని, నువ్వు కనుక ఈ పని చేయగలిగావు నేను చేయలేకపోతాను. అంటే ఈ లోకంలో మనకి ఏది అర్హత ఉన్నదో, మనకి హక్కు దేని మీద ఉందో, దాన్ని సంపాదించుకోవాలంటే కూడా కొంత గడుసుధనం ఉండాలి. నోట్లో వేలు పెట్టి కూర్చుంటే ఏమీ లేదు. కాబట్టి కొంత గడుసుధనం ఉండాలి. గడుసుధనం ఉన్నవాడు లోకానికి పనికొస్తాడు తప్ప ఆత్మజ్ఞానానికి. మీరు చెప్పిన దృష్టాంతాన్ని మీరు తప్పుగా వ్యాఖ్యానం చేయొద్దు, ఉంటే మీకు దృష్టాంతం చెప్పారు. కొంత గడుసుధనం అనేది ఉండాలి. ఈ ఆత్మనిష్ఠులు ఉంటారే వీళ్ళకి గడుసుధనం ఉండదు. ఎస్యాం జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో ఉన్నే పశ్యత మునే అంటే ఆత్మస్వరూపము నెరింగిన మననశీలుడైన జ్ఞానికి అందరికీ తెలుసున్న విషయాలు కూడా వాడికి తెలియకుండా ఒక రకమైన అమాయకత్వంలో ఉండిపోతున్నాడు కాబట్టి అని. అది తస్మాత్ అంటే ఓకే. ఇప్పుడు ఆత్మస్వరూపమును పట్టుకోవాలి, కాబట్టి బ్రహ్మను పట్టుకోవాలన్నారు కదా. బ్రహ్మ అంటే ఆత్మన యవము, ఆత్మ వేరు బ్రహ్మ వేరు కాదు, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. కాబట్టి ఇప్పుడు బ్రహ్మను పట్టుకోవడం అన్నా ఆత్మను పట్టుకోవడం అన్నా ఒక్కటే. అవ్వ పేరే ముసలమ్మ, అవ్వ వేరు ముసలమ్మ వేరు కాదు. ఓకే, సో అది ఇది ఒకటే. సరే మంచిదండి. ఆత్మస్వరూపాన్ని పట్టుకోవడం ఎలాగా, ఎలాగేమిటి ఆత్మస్వరూపం అంటే నువ్వే, ఇంకా నిన్ను నువ్వు పట్టుకోవడం ఏంటి, దాంట్లో పట్టుకోవడం అంటూ ఏముండదు, నువ్వు నువ్వుగా ఉండుతాయే, దాన్ని ఇటు తిరగేస్తే నేను నేనుగా ఉండుతాయే. అంటే ఏమిటి నేను నేనుగా ఉండుటా అంటే ఏం చేయాలండి, ఏం చేసేది ఏమీ లేదు. మరి ఎలాగా నేను నేనుగా ఉండటం ఎలాగా అంటే, నేను నేను కానిదిగా భ్రమపడకుండా ఉంటే సరిపడుతుంది కదా, అంతకంటే చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను కానిది అనాత్మ, ఆత్మకి బయట ఉంటుంది, ఆత్మలో అంతర్గతమై ఉండదు, ఆత్మకి బయట ఉంటుంది. దేహము ఆత్మలో భాగమా, ఆత్మకు బాహ్యమా అంటే బాహ్యమా. ఆ దేహమును పట్టుకుని ఈ దేహమే నేను అని అనుకోకుండా ఉంటే, నువ్వు ఆత్మనిష్టలో ఉన్నట్టే. వేరే ఆత్మనిష్టలో ఉండడం అంటూ వేరే ఏమీ ఉండదు. మీరేం చేయాలంటే నిద్రపోయే ముందు ఒక 2 నిమిషాలు చిన్న మెడిటేషన్ చేయొచ్చు. ఎలాగంటే పడుకునే గాలిని లోపలికి పీలుస్తూ ఈ దేహము నేను కాదు, మళ్ళీ గాలిని బయటకు విడిచిపెడుతూ ఈ మనస్సు నేను కాదు, మనస్సు కూడా నేను కాదు, దేహము మనస్సు కలిసి ఉంటాయి. అందుకోసం గాలి పీల్చేటప్పుడు ఈ దేహము నేను కాదు, గాలి విడిచిపెట్టేటప్పుడు ఈ మనస్సు నేను కాదు.
అని మనకి మనం పాఠం చెప్పుకునే పడుకో. ఇప్పుడు కూడా పాఠం ఎదుటివాడు చెప్పే పాఠానికి మీ మీద ప్రభావం ఉంటుంది, కానీ ఆ పాఠాన్ని మీరు మీకు చెప్పుకున్నట్లయితే అప్పుడు ఆ పాఠం మీకు యథార్థమైన పాఠంగా అవుతుంది. మీకు మీరు చెప్పుకోనంత వరకు అది ఎదుటివాడు చెప్పిన పాఠంగానే ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన పాఠం నేను చెప్పి, నేను చెప్పిన పాఠాన్ని మీరు వింటే పని ఎక్కడవుతుంది? శ్రీకృష్ణుడు చెప్పిన పాఠాన్ని నేను జీవితానుభవానికి జోడించి చెప్పాలి, నేను చెప్పిన పాఠాన్ని మీ అనుభవానికి మీరు జోడించుకోవాలి, అప్పటికి పాఠం సెట్ అవుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు 2 నిమిషాలు 2 సార్లు 3 సార్లు గాలి పీలుస్తూ ఈ దేహం నేను కాదు, గాలి విడిచిపెడుతూ ఈ దేహం నేను కాదు అంతే సార్. మరి నేనంటే ఏమిటి, నేనంటూ ఏమిటో చెప్పక్కర్లా, నేను నేనే. ఇంకా మళ్ళీ నేనంటూ ఏమిటంటే ఏమీ కాదు. కాబట్టి ఏది నేను కాదో అది నేను అని భ్రమపడటం మానేస్తే మీరు నేనుగానే ఉండిపోతారు. దానికే జ్ఞాననిష్ట అని పేరు. కాబట్టి ఇప్పుడు జ్ఞాననిష్టను పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, ఏది నేను కాదో దానిని పట్టుకోకుండా ఉంటే సరిపోదు. ఇది ఎలాగంటే చాలా గోల కింద ఉంది రొద కింద ఉంది, ఈ రొదంతా ఈ రొదతో తలపోటు వస్తుంది. శాంతముగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఏం చేయాలి శాంతముగా ఉండాలంటే? ఏం చేయాలి చెప్పండి? చేయాల్సిందే ఉండదు, చేస్తున్నది మానేయాలి. ఏమిటి చేస్తున్నారు? వృధ చేస్తున్నారు, అది మానేస్తుంది. వృధ పెట్టడం మానేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది? శాంతం. కాబట్టి శాంతము కొరకు చేసేది ఉండదు, అశాంతిని నిరాకరించడమే ఉంటుంది. ఇక్కడ అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది తప్ప పాజిటివ్గా ఉండదు. పాజిటివ్ అనేది ఏమీ ఉండదు, అంతా నెగిటివే. మీరు అర్థం చేసుకోవాలి, ఇది అర్థమైన వాడే ఫిలాసఫర్, ఇది అర్థం కాని వాడు ఫిలాసఫర్ కాదు. పాజిటివ్ పాజిటివ్ అని పట్టు కూర్చున్నవాడు ఫిలాసఫర్ కాదు. వాడి దృష్టి వాడు ద్వైత అవుతుంది, వాడు ద్వైత దృష్టిలో నేను కంటే భిన్నంగా ఉంటుంది ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను పట్టుకోవడం కోసం ఇది చేయాలి అది చేయాలని కర్మలు చేయాలని అంటాడు. ద్వైతులు అలా ఉంటారు. అద్వైతంలో కర్మకి ప్రవేశం ఉండదు, ఎందుకంటే ఇక్కడ చేయాల్సింది ఏమీ ఉండదు, నేను అయ్యే ఉన్నాను ఆల్రెడీ. కాబట్టి తెలుసుకోవడమే ఇక్కడ చేయాల్సింది, ఇక్కడ తెలుసుకోవడమే. కాబట్టి చేసి కర్మ కాదు, తెలుసుకుంటే సరిపడుతుంది. కాబట్టి ఆ శాంతి కావాలంటే ఏం చేయాలి? అశాంతికి గల కారణములను కనిపెట్టి పసిగట్టి వాటిని త్రోసిపుచ్చితే సరిపడుతుంది. ఇప్పుడు మనస్సులో మీకు మనస్సులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఎలా ఉంటాయి? దుఃఖము భయము అలా ఉంటాయి. ఆ రెండు చెప్తే అన్నీ చెప్తాయి, దుఃఖము భయము, శోకము భయము అని కూడా అంటారు. సో శోకము అంటే ఎవడో పోయారనో, లేకపోతే ఏదో వెలితి ఉందనో, మనకి లోటనో, ఏవో భావాలు ఉంటాయి. వాళ్ళకు ఉన్నది మనకు లేదనో, మనకు ఉండాల్సినంత మనకు లేదనో, ఏవో అటువంటి భావములు ఉంటాయి. ఆ థాట్స్ అలా ఉంటాయి. ఆ థాట్స్ కారణంగా వీడు శోకాన్ని అనుభవిస్తూ ఉంటాయి. శోకము ఇక భయము, భయం అంటే బెంగ, భయం అంటే ఏదో ఏదో దెయ్యం వచ్చి నిలబడింది భయం అలా కాదుగా, బెంగ. తర్వాత చింత మరి, బెంగలు చింతలు ఉంటాయి, మన గురించి ఉంటాయి, ఇతరుల గురించి ఉంటాయి. అంటే మన గురించి అంటే ఏంటి, నా ఈ శేష జీవితం ఎలా గడుస్తుందో అని ఒక బెంగ ఉంటుంది, ఈ రోగం తగ్గుతుందో తగ్గదో అని ఇంకో బెంగ ఉంటుంది, వీళ్ళు చెప్పిన మాట వింటారో వినరో అని బెంగ ఉంటుంది, ఈ కొడుకులు కొడలు సరిగ్గా చూస్తారు చూడరు అని బెంగ ఉంటుంది. తర్వాత నేను చచ్చిపోయాక స్వర్గానికి వెళ్తాను వెళ్ళనో అని ఇంకో బెంగ ఉంటాయి. చావంటే భయం, ఇంకో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? థాట్లో ఉంటాయి, థాట్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అక్కడే ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఇగో ఈ 2 స్పాట్లు ఉన్నాయి, ఇదో ఈ 2 పాయింట్లు ఉన్నాయి చూడండి, మధ్యలో దూరం అంటుంది, 4 అంగుళాలు ఉంటుంది, ఈ 4 అంగుళాల్లోనూ ఉంటాయి, ఇంకా బయటే ఉండదు, బయట ఉండేదో ఉంటుంది. కాబట్టి థాట్, థాట్ అంటే సంకల్పం, ఆలోచన, దాని నుండే శోకము భయము పుడుతూ ఉంటాయి.
ఇప్పుడు మీకు శోక నివృత్తి భయ నివృత్తి కావాలంటే ఎలాగా? శోక థాట్ భయ థాట్ని పక్కన పెట్టగలిగితే సార్. జనాలు సినిమాకి ఎందుకు వెళ్తారో తెలుసిన? సినిమాకి ఎందుకు వెళ్తారంటే మా చిన్నప్పుడు, ఇప్పుడు సినిమా బదులు ఇంకెవరో వచ్చాయి, శోక థాట్ నుంచి భయ థాట్ నుంచి విముక్తి కొరకు సినిమాకి పోతారు. అది ఆ సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వినోదము కొరకు సినిమాకి వెళ్దాం అనుకుంటారు. వినోదము అంటే ఏంటి? వినుదతి. ఈ శోక థాట్స్ని భయ థాట్స్ని కనీసం కొంతసేపు అయినా పక్కన పెట్టడం కోసం. కాబట్టి సపోజ్ మీరు వినోదం లేదనుకోండి, అప్పుడు ఏమైపోతుందో తెలిసిన? మీ థాట్స్ తోటి మీరు చిక్కుపడిపోయి ఉంటారు. మీ థాట్స్లో మీరు అలా మల్లగొల్లాలు పడిపోతూ ఉంటారు. అది చాలా దుఃఖాన్ని చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడు. అబో నో, ఐ కెనాట్ స్టాండ్ అంటే యూ కెనాట్ స్టాండ్ వాట్? యూ కెనాట్ స్టాండ్ యువర్ థాట్స్ అన్నమాట. దాని నుంచి ఒక ఎస్కేప్ కావాల్సి అప్పుడు ఏం చేయడం? ఎవరికో ఫోన్ చేయడం, అక్కడికి రాను, లేకపోతే క్లబ్కి వెళ్ళడం, లేకపోతే ప్యాకెట్ ఆడడం, లేకపోతే సినిమా చూడడం, లేకపోతే టీవీ చూడడం, లేకపోతే ఎవరితోటో ఏదైనా కబుర్లు చెప్పడం, లేకపోతే షాపింగ్కి వెళ్ళడం, ఒక క్రెడిట్ కార్డు ఒప్పుకోవడం, సర్జీ కొట్టుకో షాపింగ్ ఇవ్వకపోవడం. షాపింగ్లో అలా అన్నీ పెట్టి ఉంటాయి, అవన్నీ అలా చూస్తాం. దాంట్లో ఏది అవసరం పడేది ఏది ఉండదు. అయినా ఏదైనా అవసరం ఉంటుందేమో, ఇది ఉపయోగపడుతుందేమో అని దానికి లేని ఉపయోగాన్ని దాన్ని గురించి అది కొడుకుంది. అయితే పెళ్ళిళ్ళకి వెళ్ళడం, పెళ్ళిళ్ళకి వీళ్ళందరూ ఎందుకు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ వీళ్ళందరూ వీళ్ళక్కడ భోజనాలు తినక తప్ప. సో పెళ్ళిళ్ళకి వెళ్ళడం, అయితే క్లబ్బులకు వెళ్ళడం, లేకపోతే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని ఎవరో ఏదో కథలు చెప్తూ ఉంటారు, ఆ కథలు వినడానికి వెళ్ళటం. తెలుసున్న కథలే మరేదో మళ్ళీ చెప్తూ ఉంటాడుగా, అరే చెప్పిన కథే చెప్తాడు, మధ్య మధ్యలో ఏమో జోకులు వేయకపోతాడా, ఏదో ఉంటుంది. తర్వాత కథ వింటే పుణ్యం వస్తుందని, తర్వాత కాలక్షేపం అవుతుందని ఏదో వెళ్ళడం. ఈ విధంగా మనిషి తన నుంచి తాను పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలా చేసినంతకాలం సంసారంలోనే పడుకుంటాడు. అది కాదు చేయాల్సింది. చేయాల్సింది ఏమిటంటే ఈ థాట్స్కి అడ్డుకట్ట వేయుట. అడ్డుకట్ట వేయడం అంటే ఏం చేయాలి? మళ్ళీ ఏదైనా పని కట్టుకుని శీర్షాసనం వేయాలా, లేకపోతే కుంభకం? కుంభకం అంటే గాలి పీల్చి ముక్కు నోరు మూసేయటం కుంభకం అంటారు. అలాంటిది ఏదైనా చేయాలా? గాలి నిండా పీల్చేసి నోరు కుంభకం. ఇంకా థాట్స్ ఏమి ఉండవు, ఉండవు. మీరు ట్రై చేసి చూసుకో. ఇంకా థాట్స్ ఏమి ఉంటాయి? ముక్కు నోరు మూసిస్తే థాట్స్ ఏమి ఉండవు. థాట్స్ ఉండకపోతే శోకం ఉండదు, భయం ఉండదు. ఎంత బాగుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. సాల్వ్ అయిపోయింది కానీ ఎంతసేపు సాల్వ్ అయింది? 30 సెకండ్లు సాల్వ్ అవుతుంది. మళ్ళీ 30 సెకండ్లు అవగానే మళ్ళీ థాట్స్ అన్నీ వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం సాల్వ్. ఇది పద్ధత, ఇది కాదు పద్ధతి. పద్ధతి ఏంటంటే ఆ థాట్స్ని సాక్షిగా చూపుట. అవి ఆత్మ కాదు, నేను కాదు. ఈ థాట్స్ నేను కాదు, నేను కాదు, నాకు కాదు. అవి బాహ్యం, ఆత్మస్వరూపంలో భాగం కాదు, బాహ్యం. తర్వాత అవి కల్పితమైన ఆకారము. ఈ భయం అనే ఆకారము కల్పితమే, శోకం అనే ఆకారము కల్పితమే. వాటి ఎందుకు భేదం ఉంటుంది, ఇది అది అది ఇది అంటే ఆ భేదమంతా కల్పితం. సుఖము దుఃఖము, సుఖం కావాలి, దుఃఖం పోవాలి, ఇటువంటి భేదము అదంతా కల్పితం. కాబట్టి ఈ థాట్స్ యొక్క కంటెంట్ ఏదైతే ఉన్నదో, కంటెంట్ అంటే మీ బుద్ధి యందు అనేక విషయాలు మెదలుతూ ఉంటాయి. అవి బాహ్యములు, మీరు కాదు బాహ్యం. అవన్నీ వేరువేరు ఆకారములు మెదలుతూ ఉంటాయి. అవన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి. ఇవి వేరు అది వేరు అన్నట్టుగా భిన్న భిన్నంగా ఉంటాయి. అవన్నీ మీరు కాదు, అవి మీరనే భ్రమ నుంచి మీరు బయటపడాలి. ఇవేమీ మీరు కాదు. మీరు కాదని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు పట్టుకోవడం మానేస్తారు, పట్టుకోవడం మానేస్తారు. అది నేను నాదంటే పట్టుకోవడం, నేను కాదు నాది కాదంటే పట్టుకోవడం మానేస్తా. దేహము నేను అంటే మీరు దేహాన్ని పట్టుకున్నారు. దేహాన్ని పట్టుకుంటే దేహం మిమ్మల్ని పట్టుకుంది. అర్థమైందండి? ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు దొంగలు కొట్టుకుంటారు,
వీళ్ళు దొంగను చూడగానే నదిలోకి జంప్ చేసి ఆ దొంగను తెచ్చుకొస్తారు. దొంగ విలువైంది కదా, ఉపయోగపడుతుంది. మంచి దొంగ అయితే చెక్కలో అవి వస్తాయి, అంత మంచిది కాకపోతే పొయ్యిలో ఒకే ఉపయోగపడుతుంది. ఎండాక దొంగ తీసుకొస్తాడు. ఒకడు నల్లటి దొంగను చూశాడు, తుమ్మ దొంగ, అబోహ్ చాలా మంచి దొంగ అని జంప్ చేసి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. అయితే వాడికి సడన్గా వాడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే వాడు పట్టుకున్న దొంగ వాడిని కూడా పట్టుకున్నాడు. అయ్యో, ఏడు దొంగల్ని మనం పట్టుకుంటాం కానీ అది మన పట్టుకోకూడదు కదా, ఇది మన పట్టుకుంటుంది ఏమిటి దాన్ని వీడు వదిలిపెట్టేశాడు. వీడు వదిలిపెట్టినా అది వీడిని వదిలిపెట్టలేదు. అది దొంగ కాదు, అది ఎలుగు బంటి. అది పట్టుకుందంటే వదిలిపెట్టదు. కాబట్టి సంసారంలో మన బతుకులు ఇలా ఉంటాయి. ఆ కంటెంట్ ఉంటుంది, థాట్స్ కంటెంట్ ఉంటుంది, అది మనల్ని పట్టుకోలేదు, దానికి అంత శక్తి లేదు. అది మిథ్య, మిథ్య ఎలా పట్టుకుంటుంది మిమ్మల్ని? నీడ మిమ్మల్ని పట్టుకుంటుందా? పట్టుకోలేదుగా. మనిషి అయితే పట్టుకుంటాడు కానీ నీడ ఏం పట్టుకుంటుంది? అవన్నీ నీడ అంటే మిథ్య, సత్యము కాదు. ఉడికే ఉన్నట్లు అనిపిస్తాయి తప్ప సత్యం కాదు. కానీ మీరు దాన్ని పట్టుకున్నారే, దానికి మీ బలమంతా దానికి వచ్చేస్తుంది, మీ బలమంతా దానికి వచ్చేస్తుంది. పూర్వం రాక్షసుడు ఉండేవాడు, ఆ రాక్షసుడు మీరు వాడి కేసు చూస్తే మీ బలమంతా వాడికి వచ్చేస్తుంది. అలాంటి రాక్షసుడు వాడిని ఇంకెలా చంపుతారు? వాడిని ఇంకెలా చంపుతారు? ఇలాంటి కథ విన్నారా మీరు? పురాణ కథలన్నీ ఇలా చిత్రంగా ఉంటాయి. వాడి కేసు చూస్తే మీ బలమంతా వాడికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మీరు వీక్ అయిపోతారు, వాడు డబుల్ అయిపోతుంది. కాబట్టి వాడిని కొట్టేయాలంటే ఏం చేయాలి? ఇంకా వాడికి కనపడకుండా కొట్టాలి. అలాగేదో ఉంటుంది కథ. ఆ విధంగా ఈ కంటెంట్, మీ మైండ్లో ఉన్న కంటెంట్, ఆ శోకము భయములకు కారణమైన కంటెంట్, అదంతా కూడా నాది నేను అని మీరు పట్టుకోబట్టి, ఎందుకు పట్టుకుంటున్నారు? అవి సత్యములని మీరు అనుకోబట్టి, వాటిని సత్యములుగా గణించి వాటిని పట్టుకోబట్టి. మీరు పట్టుకోవడం ఎప్పుడైతే పట్టుకున్నారో అవి మీరు వదిలిపెట్టాలన్నా అవి మిమ్మల్ని పట్టుకుంటున్నాయి. అలా పట్టుకోవడం మానేసి ఈ కంటెంట్ అంతా కూడా కల్పితము, ఇది అసత్యము అనే అండర్స్టాండింగ్ అని తెలియట, ఆ తెలియట ఎప్పుడైతే తెలిసిందో ఆ కంటెంట్ అంతా అవతలికిపోతుంది. ఉదాహరణకు చావు నాకు లేదు అని తెలిసిందనుకోండి, చావు భయం పోతుంది. శరీరము నేను కాదు అని తెలిసిందనుకోండి, శరీరాన్ని బట్టి వచ్చే బెంగా భయం పోతుంది. తర్వాత బంగారము విలువైనది కాదు అని తెలిసిందనుకోండి, బంగారం మీద కోరుకుంటుంది. ఏదో ఒకసారి బంగారం ఏదో స్త్రీలకు సహజంగా ఉండేది ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. బంగారము తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో అని జ్యువెలర్ షాప్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. మనం వాడా మనకి ధర్మాన్ని బోధించేది, పంజాబట్లో ఉన్నాయి షాపులు, వాళ్ళు మీకు ధర్మాన్ని బోధిస్తారా? లక్ష్మీదేవి ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారా? అదేమన్నా పద్ధతిగా ఉందా? వాళ్ళు వీళ్ళని ఎంప్లాయ్ చేస్తారు, ఇలాంటి కథలు చెప్పి వాళ్ళని ఎంప్లాయ్ చేసి చెప్పిస్తారు, అవి వీళ్ళు వెళ్ళి పడతారు. ఏమైనా పద్ధతిగా ఉందా? కాబట్టి బంగారము విలువైనది కాదు, బంగారము మిథ్య అని తెలిసిందనుకోండి, ఇప్పుడు మీరు బంగారం థాట్ని మీరు పట్టుకోనక్కర్లేదు, అది మిమ్మల్ని పట్టుకోలేదు, పోతుంది. వాళ్ళు బంగారం థాట్ రానేలేదు. నేను బంగారం గురించి ప్రతిరోజు పాఠం చెప్పినప్పుడల్లా మాట్లాడుతున్నాను, ఆ బంగారం నన్ను ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు. అంటే మనం పట్టుకుంటేనే తప్ప అదేమీ చేయలేదు. అలాగే దెయ్యాల గురించి నేను పాఠం చెప్పిన సందర్భం వచ్చినప్పుడు అలా చెప్తా, నన్ను ఏ దెయ్యమో ఎందుకు పట్టుకోదు? మనం పట్టుకుంటే కానీ అది మనం పట్టుకోలేదు, మనం పట్టుకుంటే అది మనం పట్టేసుకోలేదు. మనం షాకినీళ్ళు ఉన్నాయి, డాకినీళ్ళు ఉన్నాయి, ఈ షాకినీళ్ళు డాకినీళ్ళు వీటిని మనం వీటి నుంచి నన్ను రక్షించో దేవుడా అని మీరు అన్నారనుకోండి, అంటే ముందు వాటిని పట్టుకుని తర్వాత వాటిని రక్షించమని కోరుతాను. ఇంకా అది ఇంకా రక్షించేది ఏం లేదు, అవి ఎలా పట్టుకుని ఉంటాయంటే అవి తిరగబడి మిమ్మల్ని పట్టుకుంటాను. నన్ను పట్టుకోమని నువ్వు చూస్తాను, పట్టుకో. ఎందుకని? నేను ముందు వాటిని పట్టుకోవాలి. కాబట్టి మీరు ఈ శోకమును భయమును కలిగించే ఈ భేద బుద్ధి నుండి మీరు బయటకు వచ్చేసేయండి. భేద బుద్ధి నివృత్తి, బయటకు వచ్చేయండి. సరే, ఈ భేద బుద్ధిని అంతని త్రోసిపుచ్చినారండి, త్రోసిపుచ్చితే ఇంకా శోకం ఉండదు, భయం. ఇప్పుడు ఆవిడకి ఇలాగ ఇలాంటి దృష్టాంతం చెప్పాను ఏమనుకోకండి,
ఆవిడికి 10 తులాలు బంగారం ఉంది, నాకు ఒక్క తులం కూడా లేదు అని అనుకుంటే దుఃఖం. బంగారము శత్రువు, బంగారము చెడ్డది అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అమ్మో మనం ఎంత పుణ్యాత్మో. కాబట్టి అలాగే మిగతావన్నీ ఎంత, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్, బంగారం ఒక్కటే కాదు, ఏదైనా అలాంటిది దృష్టాంతం. ఇప్పుడు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు మెడకి పురి, మెడకి వేసిన త్రాడు, ఉరిత్రాడు, ఆస్తిపాస్తులు అంటే ఉరిత్రాడు. అవి అర్థం అనర్థం భావయ్య నిత్యం, నాస్తి తత సుఖలేశ సత్యం. ఆస్తిపాస్తులు ఉరిత్రాడు. సపోజ్ నాకు దుబాయ్లో ఓ 2 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, అవి చాలు, నన్ను ఉరి తీసేస్తాయి, అది సత్యం. దుబాయ్ ఇక్కడ కూర్చుని దుబాయ్లో 2 ఫ్లాట్లు ఉన్నాయనుకుంటే అంతకంటే వేరే దుఃఖం, ఇంక వేరే ఏమో. కాబట్టి ఈ ఆస్తిపాస్తులు ఉదయం అది తెలుసుకున్నాడనుకోండి శాంతమైపోతుంది. కాబట్టి ఈ భేద బుద్ధి నుండి ఎప్పుడైతే మీకు నివృత్తి కలిగిపోతుందో అప్పుడు శోకమోహముల నుండి, భయము నుండి మీకు విముక్తి కలిగిపోతుంది. ఇంక అప్పుడు ఏమవుతుంది, ఏమవడం ఏంటి, మీరు మీరుగా ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మనిష్ట కోసం ఏం చేయాలి? ఆత్మని పట్టుకోవాలా? ఆత్మని పట్టుకోవడం ఏంటండి, ఆత్మ మీరే, దాన్ని ఏం పట్టుకుంటారు? పట్టుకున్నారనుకోండి మీరు, అది మీరు కాని దాన్ని పట్టుకున్నట్టు అవుతుంది. మీరు పట్టుకున్నది ఆత్మ. ఒక ఆయన చెప్పాడు నాకు, నేను ఆత్మని పట్టుకున్నానండి అన్న. అది ఎలా పట్టుకున్నారు? ఆత్మ ఇక్కడ బొడ్డు దగ్గర మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చిందండి, నేను పట్టుకున్నానండి. అది ఆత్మ కాదు, ఎందుకంటే పట్టుకున్నవాడు ఆత్మ తప్ప పట్టుకోబడేది ఆత్మ కాదు. కాబట్టి పట్టుకోవాలి అనే ఈ పిచ్చిని వదిలిపెడితే కానీ అసలు మీకు ఆత్మ దొరకనే దొరకదు. కనుక ఆత్మని పట్టుకునుట, ఆత్మస్వరూపమును ఆశ్రయించి ఉండుట అనేది కేవలము ఈ బాహ్యములైన ఆకారములు, అవి ఆకారములు వికారములు ప్రకారములు తప్ప సత్యములు కావు. ఆ భేదము, ఈ ఆకారముల యొక్క భేదము, ఇదంతా కూడా తప్పు, మిథ్య. వాటి ఎందలి సత్యత్వ బుద్ధిని మీరు విడిచిపెట్టేస్తే ఇంకేం మిగులుతుంది? ఆత్మస్వరూపమే మిగులుతుంది. కాబట్టి ఆత్మస్వరూపంలో ఉండాలంటే ఏం చేయాలి? మా ఇంట్లో ఉండాలంటే మేమేం చేయాలి? ఏం మీరు చెప్పండి, మీ ఇంట్లో మీరు ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు, కానీ ఒకటి చేయాలి. ఏమిటి? బయటికి వెళ్ళిపోతూ ఉండటం మానేయాలి. మానేయడం అంటే చేయడం కాదు, అది చేయడానికి ఆపోజిట్ అది, కానీ అది కూడా చేయడంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నెత్తి మీద ఒక బండరాయి మోస్తూ, అంటే మెడ నెప్పిగా ఉంది, నడుము నొప్పి వస్తుంది, ఈ బండరాయి బరువు దుఃఖం లేకుండా ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే పక్కన పెట్టడం, అయ్యో పక్కన పెట్టేస్తే మళ్ళీ కాకుండా పోతుందేమో, అయితే మోయి. కాబట్టి ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడానికి మీరు చేయాల్సింది ఏమీ ఉండదు. ఈ బాహ్యములైన ఆకారములు, వాటి భేదము, అవి సత్యమనే బుద్ధి నుంచి మీరు బయటపడుటయే చెయ్యాలి. ఇది వాక్యం తెలిసిందండి. చూడండి, ఇదంతా నెగిటివ్ సైన్స్, నెగిటివ్ అండర్స్టాండింగ్, ఇది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఈ పాయింట్ని జనరల్గా పట్టుకోరు ఎవరు, పట్టుకోరు. కావండి, ఎంతో భాగ్యం ఉండాలి పట్టుకోవాలంటే. దీన్ని పట్టుకో, ఇప్పుడు ఏదో ఏదో సామెత ఉంది, చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊదితే వాడు ఏదో అదేమిటే, అదేమో కొబ్బరి ముక్క అనుకున్నావా శంఖం, అది దాన్ని కొరకడం కుదరదని చెప్తాడు. పోనీ అలా చెప్తే పర్వాలేదు, ఇదిగో వీడు కొబ్బరి ముక్కల్ని ఎక్కువగా తినేస్తున్నాడు, వీడిని జైల్లో పెట్టుకుని కూడా అంట అన్నా అనొచ్చు, ఏదో చెప్పాను. కాబట్టి ఈ ఒక సత్యాన్ని చెప్పడం, దానికి తగిన వినేవాడి యొక్క యోగ్యత కూడా ఉండాలి. శ్రోతలకు యోగ్యత లేకుండా మీరు చెప్పారనుకోండి, వాడు దాని మీద ఏదో అడ్డదండం వ్యాఖ్యానం చేస్తాడు. మీకు ఒక్క మాట చెప్పమంటారా, నేను త్యాగరాజస్వామి కృతులను కొత్త గొప్ప చూశాను ఈ మధ్యన ఏదో ప్రేమతో. భక్తి అంటే ఆయన ఏమిటో చెప్పలేదు, భక్తి ఏది కాదు అనే చెప్పాడు. భక్తి అంటే ఇది భక్తి అని చెప్పలేదు, భక్తి ఏది కాదో చెప్పాడు.
భక్తిని ఇలా తెలుసుకోవాలి అని కృతి లేదు. ఇది భక్తి కాదు అని కృతి తెలియలేదు. రామ నీ భక్తి మార్గం కొన్ని చెప్పవాయా? అదేమిటో చెప్పు. ఆ భక్తి మార్గం ఏమిటో చెప్పు. చెప్పడా భక్తి మార్గం అంటే ఏమిటో చెప్పు. భక్తి మార్గం ఏది కాదు అని చెప్తాడు. కృతి అయిపోతుంది అక్కడ తప్ప. ఇలా అంతటా సంచరించేదనే కానీ భక్తి మార్గమును తెలియలేదు. అంటే అర్థం ఏంటి? తీర్థయాత్రల పేరుతో ఊళ్ళన్నీ తిరుగుతారు తప్ప వీళ్ళు భక్తి మార్గాన్ని ఎరుగరు. అంటే అర్థం ఏమైంది? తీర్థయాత్రల పేరుతో ఊళ్ళన్నీ తిరుగుతా భక్తి కాదు అని చెప్పినట్టు కాలేదు. ఏది భక్తి కాదో చెప్తాడే తప్ప భక్తి ఏదో చెప్పడు. భక్తి ఏదో చెప్పడు. ఎందుకంటే భక్తి ఏది భక్తి కాదో తెలుసుకుంటే మీరు ఆ అభక్తి నుండి విముక్తులైపోతారు. అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. అది భక్తి. దాన్ని చెప్పేది కాదు అది. అది అనుభవైక వేద్యం. మీ స్వరూపమేది. కాబట్టి అంచేతనే నేను మహాత్ముడి దగ్గర ఒక ప్రసంగం వచ్చింది. రిలిజియన్ అంటే ఈ మ్యాసెస్ ఆచరించేటువంటిది అది సరైన రిలిజియన్ కాదు. అది దాంట్లో ఏవో దోషాలు ఉంటాయి, తెలుసు తెలియకపోయేవో చేస్తూ ఉంటారు. రిలిజియన్ పేరుతో చాలా హింస కూడా చేస్తూ ఉంటారు. అది ట్రూ రిలిజియన్ కాదు అని ఓ మహాత్ములు అన్నారు. అంటే నేను అడిగాను, ట్రూ రిలిజియన్ ఏమిటో చెప్పండి నాకు. యూ టెల్ మీ ట్రూ రిలిజియన్ ఏమిటో. త్యాగరాజస్వామి వేగి లేచి నీట మునిగి బూది పూసి వ్రేళ్ల నుంచి శ్లాఘనీయులవుదురే కానీ నీ భక్తి మార్గమును ఎరుగరు అని అంటాడు. అంటే ఏది భక్తి కాదో చెప్తాడు తప్ప ఏది భక్తో చెప్పడు. నేను అడిగాను మహాత్ముని, ట్రూ రిలిజియన్ అంటున్నారు కదా మీరు, ఇది ట్రూ రిలిజియన్ కాదంటున్నారు, ట్రూ రిలిజియన్ అంటే ఏమిటో చెప్పండి అని అడిగాను. అడిగా ఆయన ఏం చెప్పారో తెలిసిన, ఏమయ్యా పండితుడు అయ్యిందో అలాంటి ప్రశ్న వేస్తాం. ట్రూ రిలిజియన్ తెలుసుకోవడం అంటూ ఏముండదు. వాట్ ఈజ్ నాట్ రిలిజియన్ తెలుసుకోవడమే ఉంటుందని చెప్పాడు. వాట్ ఈజ్ నాట్ రిలిజియన్ తెలుసుకోవడం అంతే ఉంటుంది. ఇప్పుడు ట్రూ రిలిజియన్ ఏమిటో చెప్పాను నేను. ట్రూ రిలిజియన్ ఏమిటో నేను చెప్పాను అనుకోండి, మీరు విన్నారనుకోండి, అది నేను ఎక్కడి నుంచి చెప్తాను? ఏదో పుస్తకం నుంచి చెప్తాను. అది మీరు వింటారు. అది ఒక నమ్మకం అయి ఉంటుంది, ఒక విశ్వాసం అయి ఉంటుంది, ఒక ఊహ అయి ఉంటుంది, ఒక కల్పన అయి ఉంటుంది. కాబట్టి ఆ కల్పనని నేను ఇంకో చోట నుంచి పట్టుకొచ్చి మీకు చెప్తాను. అది ట్రూ ఎలా ఉంటుంది? దానికి భిన్నంగా చూడప్ప, నువ్వు ట్రూ రిలిజియన్ తెలుసుకోవటం అనే పక్కన పెట్టాలి. ఏది రిలిజియన్ కాదో తెలుసుకో. అది ఎలా తెలుసుకో చెప్పు. నువ్వు చెప్పు, అడుగు. కాబట్టి మొక్క ఉంది, దానికి ఏమో పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులన్నీ పీకేసి ఓ విగ్రహం మీద పెట్టాము, అది రిలిజియన్ అవుతుందా చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఆలోచన, అది రిలిజియన్ అవుతుందా? తులసి మొక్క ఉంది, దాని ఆకులన్నీ తుంపేసి ఓ పురుకుస్తాడికి కట్టి ఓ విగ్రహానికి వేశారు, అది రిలిజియన్ అవుతుందా? ఆలోచించండి, సెన్సిటివ్గా ఆలోచించండి. ది రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్. ఓ మేకను ఒకదాన్ని పట్టుకొచ్చి, ఓ మొక్కపిల్లను ఒకదాన్ని పట్టుకొచ్చి, ఓ అమ్మ, ఓ దేవత, ఓ జగన్మాత అంటూ దాన్ని మెడకోసి ఆ దేవుడికి ఇల్ల ఇల్లని వెళ్తే అది రిలిజియనా? అది రిలిజియనా చెప్పండి. అది రిలిజియన్, అది రిలిజియన్ కాదు కదా. ఓకే, మీకు మంచిగా అర్థమైపోయింది ఏమిటో. అది రిలిజియన్ కాదు కదా. మరి వాళ్ళందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు చేసినా కూడా అది రిలిజియన్ కాదు కదా. లేదా రిలిజియన్ అనిపిస్తుందా? రిలిజియన్ కాదు కదా. మరి అంటే మీలో కొంత సెన్సిటివిటీ ఉంది, ఆ సెన్సిటివిటీ వాళ్ళలో లేదు. అంచేతన అది రిలిజియన్ అనుకుంటున్నారు. మీలో సెన్సిటివిటీ ఉండబట్టి అది రిలిజియన్ కాదు అని అంటున్నారు. ఓకే, అది అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, ఓ గులాబీ మొక్క ఉంది, దానికి మూడు పువ్వులు పూసాయి, ఆ మూడు పీకో విగ్రహానికి పెట్టారు, అది రిలిజియనా? వీధిలోకి ముష్టివాడు వచ్చాడు, వాడికి పెట్టకుండగా దేవుడికి నైవేద్యం పెట్టి మీరు పుచ్చుకున్నారు, అది రిలిజియనా? కాబట్టి
ఏది రిలిజియన్ కాదో మీరు తెలుసుకుంటే మీరు రిలిజియన్ స్వరూపంగా మిగిలిపోతారు. ఆ రిలిజియన్ మీ స్వరూపం, ఆత్మయే రిలిజియన్, ఆత్మను మించిన రిలిజియన్ వేరే ఏమీ లేదు. కాబట్టి ఆ భేద బుద్ధిని ఎప్పుడైతే త్రోసిపుచ్చుతారో మీరు ఆత్మస్వరూపులుగానే నిలిచి ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాక్యం చూసుకోండి, తస్మాత్ బాహ్యాకార భేద బుద్ధి నివృత్తిరేవ ఆత్మస్వరూపాలమ్మనే కారణం. కాబట్టి ఆత్మని పట్టుకోవడం అంటూ వేరే ఉండదు. ఎందుకని? నహి ఆత్మానామా కస్యచిత్ కదాచిత్ అప్రసిద్ధ ప్రాప్య హేయ ఉపాదేయో వా హి వికార. ఎందుకంటే ఆత్మ అనేది అప్రసిద్ధ, ప్రసిద్ధ అప్రసిద్ధమేమీ కాదు. భాగవతంలో మాట అన్నారు, ఆత్మ అది నాకు తెలియదు అంటే అప్రసిద్ధము అని అర్థం. అప్రసిద్ధం అంటే నాకు తెలియదు, అది నేను తెలుసుకోవాలి, తెలుసుకుంటే నాకు మోక్షం వస్తుంది అని అన్నారు. అవునండి, అప్పుడు అలా చెప్పినప్పుడు ఆత్మ నాకు తెలియదు, తెలుసుకోవాలి, తెలుసుకుంటే మోక్షం వస్తుంది అని మీరు అన్నప్పుడు ఆత్మ మీకు ఎలా అనిపిస్తుంది? మీకంటే ఇతరం అనిపిస్తుందా, మీరే అనిపిస్తుందా? మీకంటే ఇతరం అనిపించట్లేదు, ఆత్మ ఉంది అది నాకు తెలియదు అది నేను తెలుసుకోవాలి అంటే అది మీకంటే ఇతరము కాలేదు. మీకంటే ఇతరమైతే అది ఆత్మ ఎలా అవుతుంది? చూడండి ఆ కాంట్రడిక్షన్ గమనించారా? నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను. ఒక ఆయన పెద్ద ఆఫీసర్, చాలా పెద్ద ఆఫీసర్, ఆయన ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సెక్రటరీ ఉంటుంది అక్కడ, ఆమె ఫోన్ ఎత్తింది. హలో సార్, ఆమె ఫోన్ ఎత్తింది. నేను ఆఫీస్కి వచ్చానా అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, లేదు సార్ ఇంకా రాలేదు సార్ అని చెప్పింది. ఎలా ఉంది సంభాషణ? గురువు దగ్గరికి వెళ్ళి నాకు మీరు ఆత్మను బోధించండి అని వీడు అడిగాడు. అడిగితే తప్పకుండా బోధిస్తానమ్మా, నాకు నీకు ఆత్మని ఇదా కూర్చో, నా దగ్గర ఒక 10 ఏళ్ళు సేవ చేయి, నీకు ఆత్మని బోధిస్తాను అని ఆయన చెప్పాడు. ఇది ఎలా ఉంది సంభాషణ? ఇంతకుముందు చెప్పిన సంభాషణలా లేదు. కాబట్టి ముందు ఆత్మ అనేది అప్రసిద్ధము అనే భ్రమను మీరు పక్కన పెట్టండి. ఆత్మ అప్రసిద్ధము కాదు, ఎవరికీ అప్రసిద్ధము కాదు. కస్యచిత్ ఆత్మ అంటే ఏదో వాళ్ళు మహాపండితులండి, విద్వాంసులండి, తపశ్యాలునండి, వాళ్ళకి ప్రసిద్ధమే తప్ప మనందరికీ అప్రసిద్ధమే. నో, ఆత్మ అప్పుడు తెలియలేదని ఇప్పుడు తెలిసిందండి. నో. కాబట్టి తర్వాత ఆత్మను చేరుకోవాలి. ఆత్మను చేరుకోగలుగుతారా మీరు? చేరుకోలేదు. ఆత్మను మీరు చేరుకోలేదు. ఎందుకని? మీరే ఆత్మ కనుక. చేరుకోవాలంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే అది పాయింట్ ఏ దగ్గర ఉండి పాయింట్ బి దగ్గర లేకుంటే ఏ నుంచి బి దగ్గరికి వెళ్తుంది? అవునండి, ఏ నుంచి బి దగ్గరికి వెళ్ళడానికి ఒక వస్తువునకు 5 నిమిషములు టైం పట్టింది. లెక్క లెక్క మీరు చెప్పండి, ఆ వస్తువు ఏ నుండి ఏ దగ్గరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఏమీ టైము పట్టదు. ఏమీ టైము పట్టనప్పుడు ఆ వస్తువు ఏ నుంచి ఏ దగ్గరికి వెళ్ళుట అనేది అసలు ఉంటుందా? కాబట్టి ఆత్మను పొందుట అంటే అనేది ఏమీ ఉండదు. ఒకడు అన్నాడు, నాకు ఆత్మ అంటే ఒళ్ళు పట్టండి అసహ్యం, నాకు ఆత్మ వద్దు, నేను ఆత్మను వదిలించేసుకుంటున్నాను. హే యహ, ఆత్మను వదిలించుకోగలుగుతాడవడు? వదిలించుకోడు. నేను ఆత్మని ఇంతవరకు సంసారాన్ని పట్టుకున్నానండి, ఇంక ఈ పైన ఆత్మని గట్టిగా పట్టుకుంటాను అని ఆత్మని పట్టుకోగలుగుతాడా? సపోజ్ పట్టుకున్నాడు అనుకో. కొంతమంది అంటారు, మేము సంసారం వదిలిపెట్టేసామని ఇప్పుడు ఆత్మని గట్టిగా పట్టుకున్నామంటే, అంటే వాళ్ళు పట్టుకున్నది ఆత్మయా అనాత్మయా? అంటే మరి ఇంకేమిటండి ఆత్మజ్ఞానం? ఇదే ఆత్మ, ఇదే ఆత్మ. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ ఫలానా ఫలానా అని చెప్పేది కాదు. ఆత్మజ్ఞానం అంటే ఏది ఆత్మ కాదో తెలుపుటయే ఆత్మజ్ఞానం, ఏది భక్తి కాదో తెలియటయే భక్తి, ఏది ఆత్మ కాదో తెలియటయే ఆత్మజ్ఞానం. కాబట్టి అంచేతనే చాలాసార్లు ఎలా ఉంటుందంటే, చూడండి స్వామీజీ మీరు చెప్పారు మాకు తెలిసింది,
కానీ ఆచరణలోకి రాలేదు అని మీరు అన్నారనుకోండి, అక్కడ మీరు ఆల్రెడీ మిస్టేక్ చేసేసారు. ఏమిటి? తెలిసింది కానీ అది బట్, మీరు ఎప్పుడైతే బట్ అన్నారో ఆల్రెడీ మీరు రాంగ్ సైడ్ ఆఫ్ ది వాల్కి వెళ్ళిపోయారు. బట్ అని అన్న వెంటనే రాంగ్ సైడ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నీకు దృష్టాంతం చెప్తూ ఉంటాను. పంచదార విషము తెలిసిందా? తెలిసింది. రేపు పొద్దున్న కాఫీలో పంచదార లేకుండా తాగుతారా? చెప్పలేదు. పంచదార తీసుకోకుండా కాఫీ ఎలా తాగుతాము అంటే మరి మీకు ఇంకేం తెలిసింది? దాన్ని తెలిసిందంటారా? తెలిసిందా? తెలిసిందంటే ఏమిటో తెలుసునండి, ఎలా ఉంటుందో చెప్పంటారా? కాఫీలో వాడు పంచదార వేశారనుకోండి, దాన్ని ముట్టుకోడు, పక్కన పెట్టేస్తారు. దాన్ని తెలియడం అంటే ఇప్పుడు తెలియడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఏమి చేయాలి? మరి ఏమిటి అడ్డు వస్తుంది? మీరే అడ్డు వస్తుంది, మీరు తప్ప మరొక అడ్డు వచ్చేది ఏమి లేదు. కాబట్టి మీకు మీరే అడ్డు. తన కోపమే తన శత్రు, మీకు మీరే శత్రు. కాబట్టి మీకు మీరు శత్రువు కాకుండా ఉంటే సరి. కాబట్టి విషం తింటే ఏమవుతుంది? హాని కలుగుతుంది. హాని చేసి దాన్ని ఏమంటారు? శత్రువు అంటారు. ఇప్పుడు పంచదార విషము అని తెలిసి మీరు కాఫీలో 2-3 చెంచాలు పంచదార విషము తాగేస్తున్నారంటే ఇప్పుడు మీకు శత్రువు ఎవరు? మీరే. ఎందుకంటే మీకు హాని మీరే చేసుకుంటున్నారు. కాబట్టి ఆలోచించుకో. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, హెవీగా ఉన్నారు. ఏమయ్యా, నేను హెవీ వెయిట్ తగ్గమని చెప్పాను కదా, నువ్వు వెయిట్ ఎందుకు తగ్గలేదు అంటే, నేను అసలు ఏమి తిట్టం లేదన్నా, వెయిట్ అలా ప్రకృతి విరుద్ధంగా తినకపోతే వెయిట్ ఎందుకు వస్తుంది? సరే కానీలే, నువ్వు చెప్పు, నాకు లాగ్ చెప్పు. పొద్దున్న ఏమైనా తాగుతావా? కాఫీ తాగుతావా? కాఫీలో పాలు వేసుకుంటావా? వేసుకుంటావా. ఫ్యాట్ ఫ్రీ పాలు వేసుకుంటావా? ఫ్యాటీ పాలు వేసుకుంటావా? ఫ్యాట్ పాలే వేసుకుంటాను. పంచదార కూడా వేసుకుంటావా? కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా అంటే ఎంత? 2 చెంచాలు వేసుకుంటాను. మరి నువ్వు వెయిట్ ఎలా పెరుగుతావు? మీకు కావాల్సింది కాఫీయా, పాలు, పంచదార? మీరు ఆలోచించండి, మీకు ఏం కావాలి? కాఫీ కావాలా, పాలు పంచదార కావాలా? కాఫీ కావాలి. కాఫీ తాగాలి. కాఫీ మంచిది కదమానే ఏంటి కాదు, కాఫీ తాగాలి. కాఫీ తాగండి. కాఫీ పేరు పెట్టి పాలు పంచదార తాగడం ఏమిటి? కాబట్టి మీరే, కాబట్టి తెలిసిందనే మాటని. కాబట్టి ఉదాహరణకి ఆసక్తి, సంసార ఆసక్తి, ధనమునందు ఆసక్తి. ధనము అనాత్మ, బాహ్యము. ధనము అశాశ్వతము, అసత్యము, అనిత్యము. అయినా ఆసక్తి పోవటం లేదు. అదేమిటిది? ఇంత తెలిసిన తర్వాత ఆసక్తి పోకపోవడం ఏమిటి అంటే మీకు తెలియలేదనమాట. అదేమిటి తెలియకపోవడం ఏమిటి? వింటున్నారు కదా, తెలుస్తోంది కదా, తెలుసుకున్నా తెలియటం లేదనమాట. అంటే నేను అర్థం ఏంటో చెప్పమంటారా? మీరు తెలియాలని అనుకోవటం లేదు, మీరు తెలుసుకోవాలని తొందరపడటం లేదు, తెలుసుకోవాలనే ఆత్రం మీకు లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. ఇదికే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారే తప్ప, మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారే తప్ప, మీరు తెలుసుకోవాలని అనుకోవటం లేదు. మీరు తెలుసుకోవాలని అనుకోండి, వెంటనే తెలుసు. కాదులేండి, ఇంకా ఇవ్వ కొన్ని కంగారు, అప్పుడే కంగారు పెట్టకండి. అలాగే అది సంగతి, అది రహస్యం. తెలుసుకోవాలని ఒక రోగు ఉన్నాడు, నేను ఉన్నాను అక్కడ. డాక్టర్ గారు వచ్చి నేను రేపు డిశ్చార్జ్ చేసేస్తాను అంటే వీడు వెంటనే మంచం దిగా ఆయన కాలు పట్టుకున్నాడు. అది ఏమిటో నేను డిశ్చార్జ్ చేస్తానంటే, నన్ను రేపు వెంటనే డిశ్చార్జ్ చేయదు, ఇంకో వారం రోజులు ఇక్కడ పెట్టాడు. అలా ఉంది సంసారం యొక్క సమస్య. నన్ను ఇక్కడ ఎందుకని? ఇక్కడ వాళ్ళు పొద్దున్నే బ్రెడ్ పాలు ఇస్తున్నారు, ఇంటి దగ్గర బ్రెడ్ పాలు ఇచ్చేవాడు ఎవరు లేడు. ఇక్కడ మంచమే పడుకోవచ్చు, ఇంటికి వెళ్తే చాకరీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో 4 రోజులు నేను ఇక్కడే ఉంటాను. తర్వాత ఇక్కడ ఉన్నందుకు నాకు ప్రభుత్వం వాళ్ళు ఏదో నష్టపరిహారమో ఏదో 50 రూపాయలు ఇస్తున్నారు. మీరు డిశ్చార్జ్ చేస్తే అవి రావడం మానేస్తారు, కాబట్టి నన్ను ఇక్కడే అన్నట్టు మనం సంసారాన్ని విడిచిపెట్టేసేయడానికి
మనకు అలాంటి అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆత్మస్వరూపము తెలియకుండుటకు మనకి మనమే ఆటంకం. మనకి మనమే ఆటంకం కావడం మానేస్తే మీరు ఆత్మస్వరూపులుగానే ఉన్నారు, కొత్తగా అయ్యేదేమీ లేదు. వాక్యం తెలిసిందండి, నేను ఏదో చేతస్థంగా చెప్పాను, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం, అంత సరళమేమీ కాదు. ఇదేమీ మామూలుగా కథ హరికథ కాదుగా, హరికథ అంటే చాలా ఉంటాయి దాని కథ అందరికీ తెలుసున్నది. అయినప్పటికీ పాట పద్యం పాడటం, పద్యం జనాలు పద్యము అలా రాగయుక్తంగా పద్యం పాడితే ఇష్టపడతారు. దాంట్లో తెలిసేది కొత్త ఏమీ లేకపోయినా బావా అనేప్పటికీ వీడు సాగుతుంది. దాంట్లో కొత్తగా వీడు తెలుసున్నదే లేకుండా తెలిసేదే. ఈ లోపల మధ్యల తబల హార్మోని ఇవన్నీ వినేప్పటికీ మరింత ఉత్సాహపడతారు, రాగం తీసేప్పటికీ మరింత ఉత్సాహపడతారు. కాబట్టి వీడు జ్ఞానం కోసం ఉన్నాడా వినోదం కోసం ఉన్నాడా? జ్ఞానం కోసం ఏం లేడు, వినోదం కోసం ఉన్నాడు. అంచేతనే జ్ఞానం లేదు ఏం లేదు. ఆ రకంగా హరికథకి అలవాటు పడినట్టుగా అలాగ అది జ్ఞానం అనిపించుకో. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రేనియస్ థింగ్స్ని పక్కన పెట్టి తన స్వరూపమును స్పష్టముగా తెలుసుకుని స్వరూపమును నిలిచి ఉండుట, అది మనం చేయాల్సి ఉంది. సరే, మంచిది. అప్రసిద్ధే తస్మిన్నాత్మని అస్వార్థా సర్వాః ప్రవృత్తయః రసజ్యేరన్. ఈ భాష్యం కష్టం అండి. ఇది ఇదేమీ భోజనం చేసినట్టు, కథలు వెతికినట్టు, కథలు విన్నట్టు కాదు, కష్టం. అమ్మ కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అప్రసిద్ధే ఆత్మని తస్మిన్ ఆత్మని అస్వార్థ సర్వా ప్రవృత్తయ ప్రసజ్యేరన్. ఇప్పుడు చూడండి, ఆత్మ మీకు తెలియదనుకోండి, ఆత్మ మీకు తెలియదనుకోండి, అప్రసిద్ధే ఆత్మ నెగిటివ్ ఎగ్జాంపుల్. అంటే ఆత్మ తెలియకపోతే మీరు చేసే పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నారు అంటే నా కోసమే చేస్తున్నారు. ఎవరికి దండం పెట్టారు? ఎవరి కోసం? నా కోసం. భోజనం చేశారు ఎవరి కోసం? నా కోసం. మంచినీళ్ళు తాగారు ఎవరి కోసం? నా కోసం కదా. తర్వాత పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నది ఆ అమ్మాయిని ఉద్ధరించడానిక, వీడు తనను తాను ఉద్ధరించుకోవడానికి, తనను తాను ఉద్ధరించుకోవడానికి పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కన్నానికి పాపం వాళ్ళు తల్లిదండ్రులు లేక గాల్లో వేళ్లాడుతున్నారు, కష్టపడిపోతున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులను కల్పించి వాళ్ళని అనాథలని సనాథలు చేయటం కోసం మీరు కన్నారా? అందుకోసం కనలేదు కదా. మరి ఎవరి కోసం కన్నారు? తన కోసం కన్నారు. వాళ్ళని ఇంకెక్కడి నుంచి కొంచెం తెలుసుకోవడం కష్టం, జాగ్రత్తగా తెలుసుకుంటే ఆసక్తి కూడా తగ్గుతుంది. పిల్లల్ని పెంచి పెద్ద చేసింది పిల్లల కోసమా తన కోసమా? తన కోసం. కానీ ఏమనుకుంటారు తల్లిదండ్రులు? వాళ్ళ కోసం పెంచి పెద్ద చేసామనుకుంటారు. అంచేతనే ఆసక్తి అనేటువంటి బంధంలో తగ్గుతుంటారు తన కోసం. కాబట్టి చేసే పనులన్నీ కూడా తన కోసమే చేస్తున్నారు. అంటే తను తను ప్రసిద్ధమా ప్రసిద్ధమా? ఇప్పుడు ప్రసిద్ధమే. చేసే పనులన్నీ తన కోసమే చేస్తుంటే తను ప్రసిద్ధమై ఉండాలి. ఒకవేళ తను ప్రసిద్ధం కాదనుకోండి, తను ప్రసిద్ధం కాదనుకోండి, కాకపోతే దేవుడికి దండం పెట్టింది నా కోసం కాదు, పెళ్లి చేసుకున్నది నా కోసం కాదు అని అనాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అప్రసిద్ధం కదా, నేను తెలుసుంటేనే నా కోసం అనే మాట ఉంటుంది. నేను తెలియనేలేదు కదా, నేను తెలియనప్పుడు ఈ చేసే పనులన్నీ తెలియని దానికోసం చేయను కదా. కాబట్టి చేసే పనులన్నీ వ్యర్థములు అని ప్రసక్తం అవుతుంది. అది అనుభవ విరుద్ధము. మీరు చేసే పనులన్నీ తన కోసము కాకుండా, దేనికోసము కాకుండా వ్యర్థముగా చేస్తున్నారు అని ప్రసక్తం అవుతుంది. కానీ అలా చేయట్లేదు కదా, చేసే పనులన్నీ సార్థకంగానే చేస్తున్నారు, తన కోసమే చేస్తున్నారు. అంటే తాను ప్రసిద్ధమే అని నిరూపితమైనది. తెలిసిందండి. కాబట్టి అప్రసిద్ధే హి తస్మిన్ ఆత్మని అస్వార్థ సర్వా ప్రవృత్తయ ప్రసజ్యేరన్. దీనికి తెలుగు ఎలా ఉందో చూడండి. ఏలయనగా ఆ ఆత్మ నిత్య సిద్ధము కాని పక్షములో
సకలములైన చేష్టలు తన కొరకు కాదని ఆ స్వార్థ తన కొరకు కాదని అంటే అర్థం వ్యర్థములని వ్యర్థములని ప్రాప్తమగును అది అనుభవం విరుద్ధం. మీరు మంచినీళ్ళు తాగుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారంటే మీ సుఖం కోసం తాగుతున్నారా వ్యర్థమైనా పర్వాలేదని తాగేస్తున్నారు? మీ సుఖం కోసం తాగుతున్నారు అంటే నేను అనేది ప్రసిద్ధమై ఉన్నదియే. ఓకే, కాబట్టి ఆత్మ అనేది అప్రసిద్ధము కాదు. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే వేదాంతం చదువుకునే వాళ్ళు ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. ఏమిటా పొరపాటు? ఆత్మ అనేది ఒకటి కలదు, దాన్ని మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? తత్వబోధ చదివిస్తే తెలుస్తుంది. తత్వబోధ చదివినా తెలియలేదే, ఆత్మబోధ కూడా చదివితే తెలుస్తుంది. అది చదివినా తెలియలేదే అంటే బ్రహ్మసూత్ర భాష్యం చదివేస్తే, చతుస్సూత్రి చదివేస్తే తప్పకుండా తెలుస్తుంది. అది చదివినా తెలియలేదే, గురువుగారిని పల్లకీలో పెట్టి ఊరేగిస్తే తెలుస్తుంది. వింటస్తుంది, ఇంకేటో పోతాడు. గురువుగారిని పాద పూజ చేస్తే తెలుస్తుంది, అప్పుడు తెలియలేదు కదా. ఇంకా దాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం పెంచుకోవాలి. ఏమండి, ఎందుకంటే ఇంతవరకు తెలియని ఇంకేం తెలుస్తుంది? ఆ తెలుసుకోవాలనే ఉత్సాహం పెంచుకోవాలి. అయితే ఈ ప్రాసెస్లో వీడో క్వాలిఫికేషన్ ఒకటి సంపాదించాడు. ఏమిటో తెలుసిన, తను నడిచిన దారి దానిలో ఇతరులను నడిపించవచ్చు. పెట్టించి దానికి కావలసిన వేషము పోషకు పెట్టేసుకుని తను ఏ దారిలో నడిచాడో ఆ దారిలో వాళ్ళని నడిపించాడు. ఆ నడవడి ఆ ఎఫర్ట్, అదే పురుషార్థము అదే పరమార్థము అనే భ్రమలో తానుండి ఆ భ్రమనే ఇతరులకు కలిగింపజేసి దాన్ని ముందుకు తోసుకుపోతూ ఉన్నాడు. ఆత్మజ్ఞానం వీడికి తెలియదు, వాడికి తెలియదు. ఇలా తయారవుతుంది, ఏమైనా అర్థమైందండి? ఇలా తయారవుతుంది. కాబట్టి ఆత్మస్వరూపము నాకు తెలియలేదు, ఆత్మ అప్రసిద్ధము, దాన్ని ఏదో రకంగా తెలుసుకోవాలి అని కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు మీరు తెలుసా? నాకు తెలుసు. మరి మీకు ఆత్మ తెలుసా? తెలియదు అనే ఒక విడ్డూరమైన పరిస్థితి నిర్మాణం. నేను నువ్వు నీకు తెలుసు, అయ్యో నాకు నేను తెలియకపోవడం ఏంటండి, నాకు నేను చక్కగా తెలుసు. ఆత్మ అబ్బే ఆత్మ తెలియదు అంటే అర్థం ఏంటి? నేను వేరు, ఆత్మ నచ దేహాద్యచేతనార్థత్వం శక్యం కల్పయితుం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆహారము సపోజ్ మీరు పుణ్యం చేశారు, ఈ పుణ్యాన్ని ఎందుకు చేశారు? జడమైన దేహము కొరకు చేశారా, జడమైన ఇంద్రియముల కొరకు చేశారా, లేక చేతనమైన నా కొరక? మరి ఆత్మ తెలియదని ఎందుకు అంటున్నారు? ఆత్మ తెలుస్తూనే ఉందిగా. ఇప్పుడు యజ్ఞం చేస్తారు, యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతారు. స్వర్గానికి ఎవరు పోతారు? దేహం పోతుందా? పోదు. కాబట్టి యజ్ఞము దేహం కొరకు చేశాడా? కాదు. మరి ఎవరి కోసం చేశాడు? తన కొరకు, నా కొరకు. మరి అంటే నేను మరి తెలియదని ఎందుకు అంటాను? నేను కొరకు యజ్ఞం చేస్తూ నేను తెలియదని ఎందుకు అంటాను? కాబట్టి ఈ రకమైన ఒక వైరుధ్యము నుండి మనం బయటపడాల్సి ఉంటుంది. నేను తెలియదు అనే మాట లేదు, నేను నిత్య సిద్ధ. ఓకే, కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏది ఏది నేను కాదు, అజ్ఞానం చేత ఏది ఏది నేను అని నేను భ్రమపడుతూ ఉన్నాను, వాటన్నిటినీ గుర్తుపట్టి లిస్టు రాసుకుని ఇవేవి నేను కాదు అని తెలుసుకుంటే తప్ప నేను అనేది తెలియడం అనే మాట ఏమీ లేదు. అంచేతనే నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఈ మాట తెలుసుకోవడానికి వాడు చాలా వివేకవంతులై ఉండాలి. కొద్దిపాటి వివేకం చాలదు. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని చెప్పేవాడిని
వాడిని వీడెవడో ఎవడో ఏదోలా ఉన్నాడే, చాలా విడ్డూరమైన మనిషిలా ఉన్నాడని అనుకుంటాడు తప్ప, అరే హయ్యెస్ట్ ఫిలాసఫీ చెప్పబడుతోందని తెలుసుకోలేడు. ఎందుకంటే వాడి వివేకం సరిపడదు. చాలా వివేకం ఉండాల్సి ఉంది, చాలా లోతైన పరిజ్ఞానం ఉండాల్సి ఉంది. ఇదికే ఈ వానాకాలపు చదువులు అంటారు చూడండి, ఆ చదువు సరిపడదు అంతటి వివేకం రావటానికి. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని తెలియాలంటే చాలా బుద్ధిమంతులై ఉండాలి. చూడండి మీకు సంగతి చెప్తా, ఆల్ ఎక్సెప్షన్స్ అబౌట్ ఆత్మన్ ఆర్ ఫాల్స్. మీరు ఆత్మ గురించి ఏది ఎక్సెప్ట్ చేసినా, మీ గురించి మీరు ఏది ఎక్సెప్ట్ చేసినా అది తప్పు. ఎక్సెప్ట్ చేయటం అంటే ఫలానా అని నిర్ధారించి చెప్పడం. మీరు చెప్పండి, మీ గురించి నేను ఫలానా అని నిర్ధారించి ఒక మాట చెప్పండి చూస్తాను. మీరు చెప్పండి, మీ తెలివితేటలంతా నేను చూస్తాను. నేను ఫలానా అని నిర్ధారించి మీరు ఒక మాట చెప్పండి. నేను పంజాబీ. తప్పు. నేను పంజాబీ ఏమిటండి? పంజాబ్ అంటే ఓ ల్యాండ్ మాస్. నేనంటే లోపల ఉండే ఆ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. దానికి దీనికి ఆ కనెక్షన్ ఎక్కడుంది? నేను చేతనం. పంజాబ్ జడమైన మాస్, దానికి దీనికి కనెక్షన్ ఉండదు. వీడు కల్పించుకున్నాడు కాబట్టి నేను పంజాబీ. తప్పు. నేను వైశ్యుడను, నేను శూద్రుడను, నేను బ్రాహ్మణుడను. తప్పు. నేను మగవాడను, నేను స్త్రీని. తప్పు. నేను డచ్ మ్యాన్, నేను బ్రిటిష్. తప్పు. నేను పండితుడను. తప్పు. పాండిత్యం అని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇంటలెక్ట్కి సంబంధించిన గుణం తప్ప ఆత్మకి సంబంధించింది కాదు. నేను సుఖిని. తప్పు. నేను దుఃఖిని. తప్పు. చెప్పండి మీ తెలివితేటలు ఏమిటో నేను చూస్తాను. ఒక్క మాట చెప్పండి నేను గురించి పాజిటివ్గా, ఒక్క మాట చెప్పండి మీరు, మీ తెలివితేటలు ఏమిటో నేను చూస్తాను. అయితే మరి నేను తెలియదా అంటే, అయ్యో నేను తెలియకపోవడం ఏమిటండి? తెలుసున్నది నేనే. నేను తెలిసేకే మిగతా వాళ్ళకి తెలుసు. నేను తెలియకపోవడం ఏమిటి? కాబట్టి ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ ఫాల్స్. ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ ఫాల్స్. ఓన్లీ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఈ మాట ఎవరికి చెప్తారు మీరు? ఈ అరకొర వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? ఈ అరకొర జ్ఞానం వాళ్ళకి యుగనా. ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ వెరీ హై స్టాండర్డ్ క్యాలిబర్లో ఉండాలి, ఉంటేనే తెలియగలుగుతారు. కాబట్టి ఆత్మ వీటి చేసే పనులన్నీ ఆత్మ నేను అనేది తెలియకుండా చేస్తాడా? జడమైన దేహం కోసం చేస్తాడా? సో కాబట్టి అది అర్థం చేసుకోవాలి. తర్వాత నచ సుఖార్థం సుఖం, దుఃఖార్థం వా దుఃఖం, ఆత్మావధిత్వానార్థత్వాచ సర్వవ్యవహారస్య. మనిషి వ్యవహారం చూడండి. మనిషి వ్యవహారం, వ్యవహారం అంటే నడవడి. మనిషి వ్యవహారం చూడండి, సుఖమును పొందుట కొరకు వ్యవహరిస్తాడు, దుఃఖమును దూరము చేసుకున్నట కొరకు వ్యవహరిస్తాడు. సుఖమును తన కొరకు సుఖము కోసం వ్యవహరిస్తున్నాడా, లేక సుఖము కొరకు సుఖము కోసం వ్యవహరిస్తున్నాడా? మీరు సుఖాన్ని ఉద్ధరిద్దామని సుఖం కోసం వెంటబడుతున్నారా, తన కొరకు సుఖం కోసం వెంటబడుతున్నారా? కాబట్టి సుఖము కొరకు కొంతమంది ఏమంటారంటే కళ కొరకు కళ అంటాడు. నీ తలకాయ కళ కొరకు కళ కాదు, నా కొరకు కళ. ఇంతేనంటారా? లేదా కళ కొరకు కళనా? సంగీతము కొరకు సంగీతమా, నా కొరకు సంగీతమా? నా కొరకు. కొంతమంది అలా చెప్తారు, నేను కళాకారులు ఉండవై కళ కొరకు జీవిస్తా. కళ కొరకు జీవిస్తున్నాడా, తన కొరకు జీవిస్తున్నాడా? మతం పాటించేవాడు మతం కొరకు జీవిస్తున్నాడా, తన కొరకు జీవిస్తున్నాడా? ఒకప్పుడు ఆ తాను అనేది కొంత ఎక్స్పాండ్ అయి ఉంటుంది. దేశభక్తుడు అన్నారు, అక్కడ దేశం అంటే నేనే దేశము అనే ఎక్స్పాన్షన్ దానికి వచ్చింది కనుక దేశభక్తి అనేది కుదిరింది. దేశము వేరు, నేను వేరు కాదు, నేనే దేశం, దేశమే నేను. కాబట్టి దేశభక్తి కూడా తన కొరకు. దేశం బాగుంటే నేను సంతోషంగా ఉంటాను, దేశానికి నాకు భేదం లేదు, అందుకోసం నేను దేశం యొక్క క్షేమం కొరకు పాటుపడుతున్నాను.
దేశక్షేమం కొరకు పాటుపడేవాడు కూడా ఎక్స్పాండ్ అయిన తన కొరకే పాటుపడుతున్నాడు. కాబట్టి సుఖము కొరకు సుఖము కాదు, దుఃఖము కొరకు దుఃఖము కాదు, సుఖప్రాప్తి అయినా దుఃఖ నివారణ అయినా తన కొరకు, ఈ విధముగా సర్వ వ్యవహారములు తన కొరకు. కాబట్టి ముందు వ్యవహారము ఉండాలి అంటే ముందేముండాలి, నేను ఉండాలి. మరి నేను తెలియదంటావేమిటి? నేను తెలియకపోవడం ఏమిటి? తెలుసున్నది నేనే, నేను తప్ప మిగతావన్నీ కల్పితములే. ముందు మీరు నిద్రలేస్తూనే మీకు అనుభవానికి వచ్చేది నేనే, అదే సత్యం. ఆ నేనే సత్యం. ఆ నేను మీద మీరు పెట్టినవన్నీ కల్పితములే. తస్మాత్ యథా స్వదేహస్య పరిచ్ఛేదాయ న ప్రమాణాంతరాపేక్ష తతః అపి ఆత్మనః అంతరతమత్వాత్ తదవగతిం ప్రతి న ప్రమాణాంతరాపేక్ష ఇతి ఆత్మజ్ఞాననిష్ట వివేకినాం సుప్రసిద్ధ ఇతి సిద్ధం. మీరు నిద్రపోతున్నారు, చాలా మంచి వాక్యం అది. మీరు నిద్రపోతున్నారు, దేహము తెలుస్తోందా? తెలియటలేదు. ఓకే, తెలివి వచ్చినది, తెలివి వచ్చినది. ఇప్పుడు దేహము తెలిసి, సాధారణంగా తెలిసింది అంటే ఆ తెలియుటకు కారణమైన ఒకదానిని అంగీకరిస్తారు, దాన్ని ప్రమాణము అని అంటారు. ప్రమా అంటే నాలెడ్జ్, ప్రమాయాకరణం ప్రమాణం, నాలెడ్జ్కి సాధనము అని అర్థం. ఇప్పుడు ఘటము తెలిసినది అంటే అక్కడ ప్రమాణం ఏమిటి? కన్ను. కన్ను అంటే చూపు, చూపు. కన్ను అంటే ఈ కన్ను కాదు, చూపు. కళ్ళలో ఉంటుంది చూపు అనే ఒక శక్తి, అది ప్రమాణము. శబ్దము వినబడినది అంటే చెవి, వినికిడి ప్రమాణం. అలాగే స్పర్శ, అలాగే ఘ్రాణేంద్రియము, అలాగే రసనేంద్రియము, ఈ ఐదు ప్రమాణములు. అంటే వీటి సాధనములు అని అర్థం. ప్రమాణములు అంటే సాధనములు, తెలిసే సాధనము. ప్రమాణం అంటే కూర్చే సాధనము, నరికే సాధనము, అలాంటి సాధనం కాదు, తెలుసుకునే సాధనం. ఓకే, ప్రమా అంటే జ్ఞానం కదా, మరి ప్రమా అంటే తెలియట. తెలియుటకు సాధనములు, తెలియుటకు సాధనములు అంటే ఏమిటవి? కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక, ఐదు. వీటికి అక్ష అని పేరు. అక్ష అంటే ఇంద్రియము, ఇంద్రియముల ద్వారా తెలుస్తున్నాయి. ఏదో ఒకటి ఒక ఏదో ఒక ఇంద్రియం ద్వారా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వీటికి అన్నిటికీ కలిపి ప్రత్యక్ష అని పేరు. ప్రత్యక్ష ప్రమాణం. మీకు తెలివి వచ్చింది, తెలివి వస్తూనే దేహం తెలిసింది. దేహం తెలిసిందంటే కళ్ళు తెరిచి కళ్ళతో చూసిన తర్వాత తెలిసిందా? లేదు, ప్రత్యక్షంతో సంబంధం లేకుండానే దేహము తెలిసింది కదా. తర్వాత ఇప్పుడు పర్వతో వన్నిమాన్ ధూమా అంటే పర్వతము, అది అగ్ని పర్వతం, దాని లోపల నిప్పు గలదు. అగ్ని అంటే అగ్ని పర్వతం కదా, సో నిప్పు గలదు. అది ఎలా తెలిసిందంటే పొగని బట్టి తెలిసింది. అంటే అక్కడ నిప్పు కనపడదు, పొగ కనపడినా నిప్పు కనపడదు, కనపడకపోయినా ఉన్నట్లు తెలుస్తుంది. దేన్ని బట్టి? పొగని బట్టి నిప్పు ఉన్నట్లు తెలిసింది. అలాగే దేహము తెలిసింది అంటే దేహం నుంచి ఏదో పొగ వస్తుంటే ఆ పొగని చూసి ఓహో ఇది దేహం నుంచి వచ్చే పొగ కదా అని అప్పుడు తెలిసిందా? అలా తెలిసిందా? కాబట్టి తన దేహము తనకు తెలియటకు ఇతర ప్రమాణముల యొక్క అపేక్ష ఉండదు అని దృష్టాంతం. ఇక్కడ పాయింట్ అది కాదు, ఇక్కడ బాడీ అనాలిసిస్ కాదు, ఇంకే ఇదో ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ దేహము కుర్చీలో ఉందా టేబుల్ మీద ఉందా అని అడిగారు అనుకోండి మీరు నన్ను. ఏమంటే స్వామీజీ మీ దేహము కుర్చీలో ఉందా టేబుల్ మీద ఉందా అని అడిగారు అనుకోండి, అంటే ఆగవయా లేదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకురా, దాంతో ఈ మధ్యన చూపు తగ్గింది, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసి చెప్తాను అని అనాలా? అనక్కర్లేదు కదా. కాదు, ఈ మధ్యనే నేను అనుమానఖండ తర్కం బాగా చదివాను,
ఆ ప్రత్యక్షము అనుమాన ప్రమాణాన్ని అనుమానాన్ని ప్రయోగించి, అనుమానం అంటే అలాగా పర్వతో వన్యమా ధూమా యథా మహానస అంటే ఏదో అనుమాన ప్రయోగం అంటే ఆ లాజిక్తో ఆ లాజిక్ అంతా ఉపయోగించి పర్వతో వన్యమానం చెప్తాను. ఆ రకంగా నేను నా లాజిక్ ఉంది, నాకు మంచి లాజిక్ ఉంది, అదంతా ఉపయోగించి ఈ దేహము ఈ కుర్చీలో ఉందో టేబుల్ మీద ఉందో నేను ఆలోచించి చెప్తాను అని ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఆలోచనే ప్రమాణం, ఆలోచించి చెప్పాలా? దేహము తనంత తానుగా తెలుస్తూ కాబట్టి మీరు దేహమును తెలుసుకున్నటకు మీకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కావాలా, కళ్ళజోడు కావాలా, చెవి యంత్రము కావాలా, ముక్కుకి ఏదైనా పట్టి లాంటిది కావాలా? దేహము తెలియడానికి ఏమీ అక్కర్లేదు. పోనీ బాగా ఆలోచించిన మీద తెలుస్తుందా దేహము? కాబట్టి దేహం తెలియడానికి ఈ ప్రమాణాలు ఏమీ అక్కర్లేదు. అది దృష్టాంతం. దృష్టాంతం ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి, దాన్ని మరోవైపు మరోవైపు తీసుకెళ్ళకూడదు. అది శంకరులు చెప్తున్న పాయింట్ ఏమిటంటే దేహం అనేది ఎంత సహజముగా స్వతసిద్ధముగా తనంత తానుగా తెలుస్తూనే ఉన్నదో అలాగే నేను అనేది తెలియుటకు ఏ ప్రమాణం యొక్క అపేక్ష లేదు. అసలు ముందు ప్రమాణమును పట్టుకుని దాన్ని వినియోగించి ఇతరమును తెలియాలంటే నేను ఉండాలి. అసలు నేను లేనిదే ప్రమాణమే ఉండదు. అటువంటి నేనును తెలియుటకు ప్రమాణము యొక్క అపేక్ష ఏమీ ఉండదు. కాబట్టి నేను స్వతసిద్ధమని ఇతర ప్రమాణము ఏమీ అక్కర్లేదు. అంచేతనే ఆత్మనః అంతరతమత్వాత్ ప్రమాఘటము, దానికంటే లోతైనది చూపు, సూక్ష్మమైనది. చూపు కంటే సూక్ష్మమైనది మనస్సు, మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మమైనది ఆత్మ. ఘటమును చూడడానికి కన్ను కావాలి, మనస్సు కావాలి, ఆత్మను చూడడానికి ఏది అక్కర్లేదు. అన్నిటికంటే అంతరతమము అంటే లోపల ఉండేది సూక్ష్మమైనది. కాబట్టి ఆత్మ యొక్క అనుభవము కొరకు, అవగతి అంటే అనుభవం, నేను అనే అనుభవమును పొందుట కొరకు చూపు వినికిడి మొదలైనవి అక్కర్లేదు. కాబట్టి చూపు లేని వాళ్ళకి నేను అనుభవం ఉందా లేదా? చెవిటి వాళ్ళకి నేను అనుభవం ఉందా లేదా? ఇప్పుడు కాలు మొద్దుబారింది అనుకోండి, కాలు యొక్క అనుభవం ఉండదు, కానీ నేను యొక్క అనుభవం ఉంటుందా ఉండదా? కాబట్టి ఆ నేను అనుభవం నాకు నేను అనుభవం ఉందా లేదా ఉండాలని ఆలోచించి చెప్తాను అని ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంటుందా? కాబట్టి మీకు ఉన్నది నేను అనుభవమే, మొదలదే మధ్యదే తుది అదే, ఉన్నది నేను అనే అనుభవమే. ఆ అనుభవము అదే ఆత్మ, అదే బ్రహ్మ. మీరు దానిని పట్టుకోవడానికి ఏం ప్రయత్నం అక్కర్లేదు. దాని నుంచి జారిపోవడానికి ప్రయత్నం కావాలి, కానీ ఒక దృష్టాంతం చెప్పి ముగిస్తాయి రోజు పాఠం. ఇంతకుముందు చెప్పింది, ఒక అతను ఇంటి గుమ్మం మీద కూర్చుని భోరు భోరుమని ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగితే, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో పెద్దవాళ్ళు అడిగితే, చూడండి ఇందాక నుంచి ఏడుస్తున్నాడు భోరు భోరుమని, నా ఇంటికి నన్ను తీసుకెళ్ళమని ఏడుస్తున్నాడు. ఇది వాడిల్లే, ఆ గుమ్మం మీదే కూర్చుని ఉన్నాడు. మా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి, నేను దారి తప్పిపోయాను అని ఏడుస్తున్నాడు. అదేమిటి అలా ఎందుకు ఏడుస్తున్నాడంటే బాగా భాంగి తాగి ఉన్నాడు, ఆ జట్టు మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు చెప్పి చూశారు, చెప్పి చూస్తే వాళ్ళతో కసుక్కుంటున్నాడు, తిప్పుతున్నాడు తప్ప ఏడుపు మాటలేదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పి చూశారు, నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావయ్యా, ఏ అలా చెప్తావేంటి, నేను మా ఇంటికి చేరుకోవాలి, ఇప్పుడు ఎక్కడో ఉన్నాను నేను, మా ఇంటికి చేరుకోవాలి అని వాళ్ళని తిప్పుతున్నాడు తప్ప ఏడుపు మాటలు. ఇప్పుడు పెద్ద ఆయన ఓ ఉపాయం చేశాడు, సరే నేను మీ ఇంటికి తీసుకెళ్తాను రా, ఎక్కడుంది మీ ఇల్లు అని అడిగాడు. అంటే నదికి అవతల వైపున ఉంది అని చెప్పాడు. నదికి అవతల వైపు అంటే ఇది కూడా అవతల వైపే, ఇటున్నా అవతల వైపే, అటున్నా అవతల వైపే కదండి.
ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తేడా ఉంది. సో అలాగా నదికి నది ఒడ్డున అవతల ఒడ్డున ఉందా మెయిల్ అవు. సరే రా మరి అయితే మనం పడవ ఎక్కి వెళ్దాం అవతల ఒడ్డు అని అంటే, ఇంతకాలానికి నా కష్టం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడు కనపడ్డావయ్యా అని వీడు ఆయన వెంట పోయాడు. ఆయన వెళ్ళి అక్కడ పడవ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పడవ వాడి చెవిలో ఏదో గుడిగి వీడిని పడవెక్కించి ఆ పడవను కొద్దిసేపు అలా నడిపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అవతల ఒడ్డు వచ్చేసింది దిగు అనగానే చాలా సంతోషం అండి థ్యాంక్స్ అండి అని దిగాను. అప్పుడు నాడు ఇప్పుడు నాకు దారి తెలుస్తూనే ఉంది అండి అని ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చాను అని చెప్పాను. ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటుంది, మీరు ఆత్మస్వరూపులుగానే ఉన్నారు కానీ ఆ నేనుపై కుల మత వర్గ వర్ణ ప్రాంత లింగ ఇత్యాది డిస్క్రిమినేషన్స్ వివక్షలన్నిటినీ దానిపై ఆరోపించి ఏది ఏది ఆత్మ కాదో అవన్నీ దాన్ని ఎత్తిన వేసి అది మరుగున పడుకోనిట్లా మీరు చేసి పెట్టుకున్నారు. ఆ అవన్నిటినీ తీసి పారేస్తే నేను నేనుగా ఎప్పుడూ నేను నేనుగానే ఉన్నాను, శుద్ధమైన అహం రూపముగానే ఉన్నాను. ఇది కేవలము రమణ మహర్షి యొక్క బోధ. ఇప్పుడు నేను చెప్పిన పాఠం అంతా కూడా రమణ మహర్షి ఇంతే చెప్పారు, ఇంతకుమించి ఆయన ఏమి చెప్పలేదు. నేను అనేది తెలుసుకో, నేను తెలుసు మరి దేవుణ్ణి తెలుసు, దేవుడు నీకు నేను తెలుసుకుంటే దేవుడు తెలిసిపోతాడు, జగత్తు నేను తెలుసుకుంటే జగత్తు తెలిసిపోతాడు, నేను తెలుసుకో అని పాఠం సరిపడుతుంది. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణము దక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు కొనసాగుతావు ఈ పాఠం. ఓం త్ర్యంబకమహే సుగంధం పుష్టివర్ధనం పూర్వాముఖమివ బంధనాన్ మృత్యోముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకమహే సుగంధం.